అభిషేకాన్ని మా పైన కుమ్మరించమని ప్రార్థిస్తున్నా. ప్రభువా, మాకు తెలుసు ఇక్కడ మేము చదివిన మాటలు అవి ఒక మనుషుని హృదయంలో నుండి వచ్చిన ఆలోచనలు కావని, అవి నీ దైవత్వములో నుండి వచ్చిన ఆలోచనలని మేము ఎరుగుదుము ప్రభువా. అందుకే తండ్రి, మాకు నీ అభిషేకమును దయచేయి, నీ పరిశుద్ధాత్మ నింపుదలను దయచేయి. దాని ద్వారా మేము ఇంకను నీ ఆలోచనను గ్రహించినట్లుగా, నీ తలంపులను మేము పట్టుకొనున్నట్లుగా నీవే మాతో మాట్లాడమని ప్రార్థిస్తున్నా. వచ్చిన నీ పిల్లలందరినీ దీవించు, ప్రతి ఒక్కరిని నువ్వు ఆస్వాదించు, నీ అభిషేకం అందరికీ దయచేయి. మరి ప్రతి ఒక్కరూ ప్రభు ఆ అమ్మాయి దారిలో వెళ్ళుచున్న శిష్యులకు నువ్వు వాక్యము తెరిచి బోధించినప్పుడు, ఎలాగైతే లేఖనాలు తెరిచి వాళ్ళకు బోధించినప్పుడు వాళ్ళ హృదయాలు మండినవో, అలా అందరి హృదయాలు మండునట్లుగా చేయి దేవా. అవును ప్రభువా, నీవే మాతో మాట్లాడమని ప్రార్థిస్తున్నా. రంగం పైన బలిష్ఠుడైన దూతగా నువ్వు నిలబడమని ప్రార్థిస్తున్నా, నువ్వు మాట్లాడమని ప్రార్థిస్తున్నాను. పూర్తిగా నీ కార్యములను ఇక్కడ బయలుపరచుకోమని ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను, ఆమేన్. దయచేసి కూర్చోండి. క్రీస్తునందు ప్రేమైన దేవుని పిల్లలందరికీ మరొకసారి ఈ యొక్క రాత్రికాల సమయంలో ప్రభువైన యేసుక్రీస్తు నామములో నాకు శుభములు, మన వందనాలు తెలియజేస్తున్నాను. ప్రేమైన దేవుని పిల్లలారా, ఒక 45 మినిట్స్ విల్ టేక్ ద బైబిల్ స్టడీ. ఒక 45 నిమిషాలు మనము బైబిల్ స్టడీ తీసుకుందాం. ఎందుకంటే రేపు ఉదయం మళ్ళీ ఆరాధన ఉన్నది కనుక, రేపు మళ్ళీ మనము ఆరాధనలో పాల్గొనాలి కనుక, మనం ఒక చిన్న బైబిల్ స్టడీని నేను మీ మధ్యలోనికి తీసుకురా కోరుచున్నాను. ఇక్కడ కొలొస్సీలకు రాసిన పత్రికలో 2వ అధ్యాయంలో అపోస్తలుడైన పౌలు గారు మరి 9వ వచనంలో ఒక అద్భుతమైన మాట రాస్తున్నాడు. ఏమిటంటే, ఎలాగనగా, ఏలి అనగా దైవత్వం యొక్క సర్వ పరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివసించుచున్నది. క్రీస్తునందు నివసించుచున్నది మరియు ఆయన సమస్త మరియు ఆయన యందు మీరును సంపూర్ణులై ఉన్నారు. ఆయన సమస్త ప్రధానులకును అధికారులకును శిరస్సయ్యున్నాడు. ఈ మాట పైన నేను మాట్లాడగోరుతున్నాను. ద గ్రేట్ మిస్టరీ, గొప్ప మర్మమును గురించి పౌలు గారు ఇక్కడ రాస్తున్నాడు. ఇది చాలా గొప్ప మర్మమని ఆయన తిమోతికి రాసిన పత్రికలో అంటున్నాడు. ఒకసారి నాతో పాటు తిమోతికి రాసిన పత్రిక, మొదటి పత్రిక అపోస్తలుడైన పౌలు గారు తిమోతికి రాసిన పత్రిక, మనకు తెలిసి తిమోతి ఎవరు? ఈ తిమోతి ఒక పాస్టర్, ఒక సేవకుడు, అవునా? ఈయన ఒక పాస్టర్, ఈయనొక మరి ఆ పాస్టర్కి తాను ఈ పత్రిక రాస్తున్నాడు. అందుకే మనం జాగ్రత్తగా చూద్దాం. 3వ అధ్యాయం 16వ వచనంలో అంటున్నాడు, తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం, నిరాక్షేపముగా దైవభక్తిని గూర్చిన మర్మము గొప్పదై ఉన్నది. యాక్చువల్లీ దైవభక్తి కాదు ఇక్కడ, దైవత్వం. ఇక్కడ మాట వాస్తవమైన మాట ఏంటంటే దైవత్వం. వింటున్నారా? నిరాక్షేపముగా అంటే అర్థము, నిరాక్షేపము అనే మాట అర్థం ఏంటిదంటే వివాదము లేనిది. ఏదట? వివాదము లేనిది అంటే ఇక దానికి వాదించడానికి ఏమి లేదన్నమాట. ఎవరు వాదించడానికి వీల్లేదు. ఇక నో డిస్కషన్స్, దానిపైన వాద ప్రతివాదనలు లేవిగ. దాన్ని ఆ వాద ప్రతివాదన లేని దానిని ఏమంటారంటే నిరాక్షేపముగా అంటారు. వింటున్నారా? ఇక్కడ ఏమంటున్నాడంటే నిరాక్షేపముగా దైవత్వమును గూర్చిన మర్మము గొప్పదై ఉన్నది. గాడ్లీనెస్, ఇంగ్లీష్ ఏమంటే గాడ్లీనెస్, దైవత్వం. దైవత్వమును గూర్చిన మర్మము, ఇట్స్ ఎ మిస్టరీ. దైవత్వం అనేది ఒక మర్మమేనా? వినబడతలేదా నాకు? దైవత్వం అందరికీ బయలుపరచబడదు. ఎందుకంటే దేవుడు ఎప్పుడు కూడా తనను తాను అందరికీ బయలుపరచుకోడు. ఆయన ఎల్లప్పుడూ
తన దైవత్వాన్ని ఆయన ఎల్లప్పుడూ ఎవరికి బయలుపరుచుకుంటాడంటే తన పిల్లలకు మాత్రమే, తను ఏర్పరచుకున్న తన ఎన్నికలో ఉన్న వారికి మాత్రమే ఆయన తన యొక్క దైవత్వాన్ని బయలుపరుచుకుంటాడు. ఆమేన్. మరి జాగ్రత్తగా మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే ఈ దైవత్వం అనేది ఒక మర్మం అంటున్నాడు. మరి ఆ మర్మము మరి నిరాక్షేపమైనది, అంటే వివాదము లేనిదిగా, నో డిస్కషన్స్ ఆన్ గాడ్లీనెస్ ఆన్ గాడ్ హెడ్ దైవత్వమును గురించి ఇక ఎలాంటి వాదనలు లేవిగా, ఎవరైనా దీన్ని అంగీకరించాల్సిందే అని మాట్లాడుతున్నాడు పౌలు గారు. ఎవరైనా దీన్ని ఒప్పుకోవాల్సిందే, అంతేగాని దీని గురించి వాదనలు ఇక లేవు దీంట్లో అని అంటున్నాడు. అందుకే నిరాక్షేపముగా దైవభక్తిని గుర్చిన మర్మము గొప్పదై ఉన్నది. ఇట్స్ ఎ గ్రేట్ మిస్టరీ, చాలా గొప్ప మర్మం అది. గ్రేట్ మినిస్ట్రీ, గ్రేట్ మిస్టరీ, గొప్ప మర్మముగా ఉన్నది అది. వింటున్నారా అందరు? మరి మనం గమనిస్తే, ప్రేమైన దేవుని పిల్లలారా, మనం గమనిస్తే ఇక్కడ ఆ దైవత్వమును గూర్చిన మర్మము గొప్పదై ఉన్నదని రాస్తున్నాడు కదా. అసలు ఏంటిది ఆ మర్మం అంటే కింద చెప్తున్నాడు, ఆయన సశరీరుడిగా ప్రత్యక్షుడాయను. బాగా వినండి మాట. ఆయన యాక్చువల్గా ఇంగ్లీష్లో గాడ్ అని ఉంటుంది, తెలుగు తర్జుమాలో దేవుడు అనే పదం లేదు. కానీ ఇంగ్లీష్లో కింగ్ జేమ్స్ వర్షన్లో అక్కడ ఏముంటుందంటే గాడ్ అనే మాట ఉంటుంది. గాడ్ అంటే దేవుడు. గాడ్ అంటే ఎవరు? దేవుడు. ఆయన కాదు, దేవుడు. అసలు కరెక్ట్ పదం ఏంటంటే దేవుడు. దేవుడు సశరీరుడిగా, సశరీరం అంటే అర్థం ఏంటిది? సొంత శరీరముగా. ఆమెన్ అంటారా? దేవుడు సొంత శరీరముగా ప్రత్యక్షుడాయెను. సొంత శరీరములో దేవుడు ప్రత్యక్షమయ్యాడని అపోస్తలుడైన పౌలు గారు రాస్తున్నారు. ఆ దేవుడు సశరీరుడిగా రావడమే, సొంత శరీరంలో ప్రత్యక్షమవడమే దైవత్వం యొక్క మర్మమయ్యున్నది. పాయింట్ అర్థమవుతుందని చెప్పింది. దైవత్వం యొక్క మర్మమయ్యున్నది, దేవుడు తన సొంత శరీరములో ప్రత్యక్షమవడమే, దేవుడు సశరీరుడిగా ప్రత్యక్షమవడమే దైవత్వం యొక్క మర్మమయ్యున్నది. మరి ఆ మర్మము గొప్పదై ఉన్నది, మరి ఆ గొప్ప మర్మము వివాదము లేనిదై ఉన్నది. నో కాంట్రవర్సరీ, నో కాంట్రవర్సరీ అంటే ఇక దానికి ఎలాంటి వివాదాలు లేవు. వింటున్నారా అందరూ? ఇక దానికి ఎలాంటి వివాదాలు లేవిగా, వాదించడానికి వీల్లేదు. ఏంటిదంటే దేవుడే శరీరధారి అయి వచ్చాడు, అదే దైవత్వంలో గొప్ప మర్మమై ఉన్నది, ఆ గొప్ప మర్మమును గురించి వాదించడానికి వీల్లేదు అని పౌలు గారు రాస్తున్నాడు ఇక్కడ. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు అదే మాట ఆయన కొలొస్సులకు రాస్తున్న పత్రికలో అంటున్నాడు. ఏమంటున్నాడు? 2:9 ఏలయనగా దేవత్వం యొక్క సర్వపరిపూర్ణత, దేవత్వం యొక్క సర్వపరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివసించుచున్నది. ఆమేన్. సేమ్, అదే మిస్ట్రీ, అదే మర్మాన్ని ఇక్కడ తిమోతికి రాసిన మొదటిగా 3:16 చెప్పిన అదే మర్మమును, అదే దైవత్వమును గురించిన మర్మమును ఇక్కడ మళ్ళీ కొలసలకు రాసిన పత్రికలో 2:9 చెప్తున్నాడు. దీంట్లో ఏమని చెప్తున్నాడంటే దైవత్వం యొక్క సర్వపరిపూర్ణత శరీరముగా క్రీస్తులో నివసిస్తున్నది అంటున్నాడు. అంటే శరీరముగా ఆయన క్రీస్తుగా ఎప్పుడైతే ఇక్కడికి వచ్చాడో, ఇప్పుడు దేవుడు ఏమై ఉన్నాడో, అదంతయు కూడా శరీరముగా క్రీస్తులో కొమ్మరించబడింది, క్రీస్తులో నివసిస్తున్నది. అంటే ఇంకో విధంగా చెప్పాలంటే దేవుడు ఒక శరీరంలో, తన సొంత శరీరంలో ప్రత్యక్షుడయ్యాడు అంటున్నాడు. అవునంటారా? ఇప్పుడు జాగ్రత్త వినండి, ఈ మర్మమే అపోస్తులు అప్పుడున్న వారికి చెప్పడానికి ప్రయత్నించారు. ఎందుకంటే ఇట్స్ మిస్ట్రీ, ఇదొక మర్మమై ఉన్నది. ఈ మర్మాన్ని అప్పుడున్న వారికి చెప్పడానికి ప్రయత్నించాడు. ఇప్పుడు ఈ కొలసి ఉంది, ఈ కొలసి అనే ఈ పట్టణము, ఈ పట్టణంలో ఉన్న సంఘము అన్య సంఘం,
ఇది ఒక అన్య సంఘం, ఇది యూదుల సంఘం కాదు. పట్టుకుంటున్నారా మీరు? ఇది యూదుల సంఘం కాదు, ఇది ఇది ఒక అన్య సంఘం. అన్య సంఘములో ఆయన ఏమని రాస్తున్నాడంటే దైవత్వం యొక్క సర్వ పరిపూర్ణత, అంటే దేవుడు యొక్క సర్వ పరిపూర్ణత శరీరముగా క్రీస్తులో నివసిస్తున్నది అంటున్నాడు. అంటే అర్థమేంటంటే దేవుడు ఏమై ఉన్నాడో అదంతయు కూడా క్రీస్తులోనికి కుమ్మరించేసుకున్నాడు, శరీరముగా క్రీస్తులోనికి కుమ్మరించేసుకున్నాడు. ఓకేనా? ఈ మర్మము అపోస్తుడైన పౌలు గారు మరియు అపోస్తులందరూ కూడా చెప్పడానికి ప్రయత్నించారు ఈ మర్మాన్ని. అదేంటిది అంటే దేవుడు సశరీరుడిగా వచ్చాడు, సొంత శరీరముగా వచ్చాడు. అది 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 నిరాక్షేపమైన మాట, అదిగా అది దానికి వాదన లేదిగా, అది నిరాక్షేపమిగా అంటే వాదన లేనిదిగా, దాని గురించి వాదించడానికి వీల్లేదు. యేసుక్రీస్తు ఎవరో కాదు, దేవుడు సొంత శరీరములో ప్రత్యక్షమౌటే యేసుక్రీస్తు అయి ఉన్నాడు. యేసుక్రీస్తు వేరు, దేవుడు వేరు కాదు. యేసుక్రీస్తు వేరు, దేవుడు వేరు కాదు. యేసుక్రీస్తు కేవలం దేవుని కుమారుడు మాత్రమే కాదు. యేసుక్రీస్తు కేవలము దేవుని కుమారుడు మాత్రమే కాదు, దేవుడే సశరీరుడిగా, దేవుడే సొంత శరీరముగా, అనగా దైవత్వం యొక్క సర్వ పరిపూర్ణత శరీరముగా క్రీస్తులో కుమరించుకున్నాడు. కాబట్టి ఇప్పుడు యేసుక్రీస్తు ఎవరు అంటే ఆయన్నే దేవుడై ఉన్నాడు, ఆయన్నే పాత నిబంధనలో యెహోవాగా ఉన్నాడు, యెహోవాగా పిలుచుకున్న ఆయననే కొత్త నిబంధనలో యేసుక్రీస్తుగా శరీరములో ప్రత్యక్షమయ్యాడు. ఈ మర్మాన్ని, ఈ దైవత్వమును గురించిన ఈ గొప్ప మర్మాన్ని అపోస్తులందరూ పౌలు గారు అందరూ కూడా అప్పుడు బోధించడం మొదలుపెట్టారు. బట్ వీనో మనకు తెలుసు, అప్పుడు నా సంఘము దాన్ని త్రోసివేసింది. ఇజ్రాయెల్ దాన్ని త్రోసివేశారు, అంగీకరించలేదు. యేసుక్రీస్తు మెస్సే అంటే అంగీకరించలేదు, యేసుక్రీస్తు వాళ్ళ దేవుడు అంటే అంగీకరించలేదు, యేసుక్రీస్తు యెహోవా అంటే వాళ్ళు అంగీకరించలేదు. ఎందుకంటే వాళ్ళు ఏమన్నారో తెలుసా, ఇతని తండ్రి ఎవరో మనకు తెలియదా, ఇతని తల్లి ఎవరో మనకు తెలియదా, ఇతని సహోదరి సహోదరులు ఎవరో మనకు తెలియదా, ఇతను ఏ ఊర్లో పుట్టి పెరిగాడో మనకు తెలియదా, వీళ్ళందరూ మనకు తెలుసు. అలాంటిది ఇతని యెహోవా ఎట్లా అవుతాడు, ఇతని యెహోవా ఎట్లా అవుతాడు, ఇతను ఇతను దేవుడు ఎలా అవుతాడు, ఇతను మెస్సీ ఎలా అవుతాడు. ఇతను పుట్టుకను గురించి చాలా రకాల కథలు మేము విన్నాము, ఇతని పుట్టుక గురించి, ఇతని జన్మ గురించి. కాబట్టి ఇతను మెస్సీ ఎలా అవుతాడు, మీరు గమనించండి ఆ మాట. అక్కడ అక్కడ మనం ఏం గమనిస్తున్నామంటే, ప్రేమైన దేవుని పిల్లలారా, వాళ్ళు దైవత్వం యొక్క మర్మమును అంగీకరించడానికి వాళ్ళు సిద్ధంగా లేరు. దే ఆర్ నాట్ రెడీ. అందుకే అపోస్తులు, అపోస్తులందరూ యూదులే, వాళ్ళందరూ ఇజ్రాయేలులే, వాళ్ళ సొంత జనాంగమైన ఇజ్రాయేలులకు ఎంతో చెప్పడానికి ప్రయత్నించారు. కానీ వాళ్ళు దాన్ని త్రోసేస్తూ వచ్చారు, దాన్ని వాళ్ళు కాదంటూ వచ్చారు. ఆ దైవత్వం యొక్క మర్మాన్ని, ఆ దైవత్వం యొక్క మర్మమును వాళ్ళు త్రోసివేస్తూ కాదంటూ వచ్చారు. చివరికి ఆ మర్మమును అన్యజనులకు చెప్పినప్పుడు అన్యజనులు దాన్ని అంగీకరించారు. దే బిలీవ్డ్ ఇన్ జీసస్ క్రైస్ట్. వాళ్ళు యేసుక్రీస్తును నమ్మారు, వాళ్ళు యేసుక్రీస్తును దేవుడిగా అంగీకరించారు. అందుకే మనం చూస్తున్నాం మొదటి పునాది అపోస్తులను ప్రవక్తలు వేసిన పునాది. మనందరూ తెలుసు కదా అపోస్తులు ప్రవక్తలు పునాది వేశారని. గమనించండి, అపోస్తులు వేసిన పునాది మొదటి సంఘకాలంలో
ఎఫెసి 2:20 ఇలా రాయబడి ఉన్నది. ఏమని రాస్తున్నాడంటే, ఎఫెసీలకు రాస్తున్న పత్రిక 2:20 రాస్తున్నాడు. ఏమంటున్నాడంటే, క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి ఉండగా అపోస్తులను ప్రవక్తలను వేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు. దీనికి మూలరాయి ఎవరు? క్రీస్తు యేసు. చదవండి. క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి ఉండగా అపోస్తులను ప్రవక్తలను వేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు. పట్టుకున్నారా మీరు ఆ మాట? పట్టుకున్నారా? సో ఇప్పుడు ముఖ్యమైన మూలరాయి ఎవరంటే క్రీస్తు. అపోస్తులు ప్రవక్తలు వేసిన పునాది ఏంటిదంటే, దైవత్వమును గుర్చిన మర్మము. వాళ్ళు ఏమని చెప్పారంటే, దేవుడు ఏమై ఉన్నాడో అదంతయు శరీరముగా క్రీస్తులో కుమ్మరించుకున్నాడు. మన క్రీస్తు ఎవరో కాదు, కానీ దేవుడే సశరీరుడిగా ప్రత్యక్షమైన వాడే యేసుక్రీస్తు అయి ఉన్నాడు. దీనిలో ఎలాంటి వివాదము లేదు, దీనిలో ఎలాంటి వివాదం లేదు. ఇది వివాదానికి సంబంధించిన అంశం కాదు, కాబట్టి దీన్ని అందరూ నమ్మాల్సిందే అని పౌలు గారు రాస్తున్నాడు అక్కడ. అపోస్తలు ప్రవక్తలు వేసిన పునాది ఏంటిదంటే, దేవుడే సొంత శరీరములో ప్రత్యక్షమయ్యాడు. ఆ ప్రత్యక్షమైన వాడే ప్రభు అయిన యేసుక్రీస్తు. అర్థమైందని నేను చెప్పింది, క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి ఉన్నాడు. హీఈస్ ద కార్నర్ స్టోర్. ఆయనే ముఖ్యమైన మూలరాయి. మరియు క్రీస్తు యేసు ముఖ్యమైన మూలరాయి ఉండగా అపోస్తులు ప్రవక్తలు వేసిన పునాది ఏంటిదంటే, వాళ్ళు వేసిన పునాది ఏంటంటే, మొదటి సంకాలంలో వాళ్ళ అపోస్తుల కార్యంలో వాళ్ళు వేసిన పునాది ఏంటిదంటే, అంటే వాళ్ళ మినిస్ట్రీ, వాళ్ళ పరిచర్య దేనిపైన కట్టారంటే, దైవత్వమును గుర్చిన మర్మం పైన కట్టారు. మరి ఆ దైవత్వమును గుర్చిన మర్మం ఏంటిదంటే, ఏలయనగా దైవత్వం యొక్క సర్వపరిపూర్ణత శరీరముగా క్రీస్తులో నివసిస్తున్నది అనేదే మర్మమై ఉన్నది. దైవత్వం యొక్క సర్వపరిపూర్ణత శరీరముగా క్రీస్తులో నివసిస్తున్నది. దేవుడే సశరీరుడిగా ప్రత్యక్షుడాయను అనేదే వాళ్ళ మర్మమై ఉన్నది. ఆ మర్మం అనే పునాది పైన మొదటి సంఘకాలం కట్టబడింది. అపోస్తులు ప్రవక్తలు వేసిన ఆ పునాది పైన కట్టబడింది. సో చాలామంది యూదులు దాన్ని అంగీకరించలేదు. మొదటిగా యూదుల దగ్గరికే కదా వెళ్ళింది, మొదటిగా ఇజ్రాయెల్ దగ్గరికే కదా వెళ్ళింది. చాలామంది యూదులు, చాలామంది ఇజ్రాయెలు దాన్ని అంగీకరించలేదు. ఆ తర్వాత దానిని అన్యజనులు అంగీకరించడం మొదలుపెట్టారు. సో అన్య జనులు దాన్ని అంగీకరిస్తూ, అన్య జనులు ఆ వర్తమానాన్ని ఒప్పుకుంటూ, యేసుక్రీస్తు ఎవరో కాదు, ఆయన దేవుడై ఉన్నాడు, యేసుక్రీస్తు ఎవరో కాదు, ఆయన ఉట్టి కుమారుడు మాత్రమే కాదు, ఆయనే దేవుడుగా ఉన్నాడు అని వాళ్ళు అంగీకరించడం మొదలుపెట్టారు. ఓకేనా? ఇప్పుడు ఆ పునాది నుండే 3వ సంఘకాలంలో వింటున్నారా, పెర్గమ సంఘకాలంలో రోమన్ క్యాథలిక్ సంఘం మొట్టమొదటిగా సంస్థగా మారిన సంఘం. అది ప్రపంచంలో మొదటిగా సంస్థగా మారిన సంఘం ఏదంటే రోమన్ క్యాథలిక్ సంఘం. ఆ సంఘము 3వ సంఘకాలంలో, పెర్గమ సంఘకాలంలో, క్రీస్తు శకం 325 నైసియా సభ దగ్గర ఆ పునాది నుండి సంఘాన్ని ఏం చేసిందంటే తప్పించింది. పాయింట్ మీకు అర్థమవుతుందా? ఆ పునాది నుండి సంఘాన్ని వేరు చేసింది, తప్పించేసింది. ఇప్పుడు అక్కడ ఏం తీసుకొచ్చిందంటే, యేసుక్రీస్తు దేవుని కుమారుడు మాత్రమే, యేసుక్రీస్తు దైవత్వములో ఒక భాగం మాత్రమే. యేసుక్రీస్తే దైవత్వం కాదు, మీరు పట్టుకున్నారా? యేసుక్రీస్తే పూర్తిగా దైవత్వం కాదు, యేసుక్రీస్తు దైవత్వంలో 2వ వ్యక్తి. కానీ పౌలు గారు ఏమని రాస్తున్నాడు? యేసుక్రీస్తే దైవత్వం అంటున్నాడు. దైవత్వం యొక్క సర్వపరిపూర్ణత శరీరముగా క్రీస్తులో కుమ్మరించబడింది అంటున్నాడు, క్రీస్తులో నివసిస్తున్నది అంటున్నాడు. అంతేగాని దైవత్వంలో కొంత భాగం వచ్చింది అంటలేడు, లేకపోతే దైవత్వంలో యేసుక్రీస్తు ఒక వ్యక్తి అంటలేడు.
యేసుక్రీస్తే దైవత్వమై ఉన్నాడు. దైవత్వం అంతా యేసుక్రీస్తులో నివసిస్తాంది. అది పౌలు గారు చెప్తున్నది. దైవత్వం అంతయు, దేవుని తత్వం అంతయు యేసుక్రీస్తులో నివసిస్తున్నది. కానీ అక్కడ రోమన్ క్యాథలిక్ చాలా తెలివిగా వాళ్ళు ఎలా తప్పించారంటే, దైవత్వం అంతా క్రీస్తులో లేదు, దైవత్వంలో క్రీస్తు భాగం మాత్రమే, కానీ క్రీస్తు మొత్తము దైవత్వం కాదు అని అపోస్తుల బోధ నుండి, అపోస్తుల యొక్క పునాది నుండి, ప్రవక్తల పునాది నుండి, ఆ మూలరాయి నుండి వాళ్ళను మెల్లగా తప్పించేశారు. అందుకే ఇప్పటికీ సంఘశాఖలన్నీ ఏమన్నమ్ముతాయంటే, దైవత్వంలో ముగ్గురు వ్యక్తులు ఉన్నారు, ముగ్గురికి మూడు సమాన శక్తులు ఉన్నాయి. అందులో ఒకడికి తండ్రి ఉన్నాడు. వాళ్ళు సేమ్ ఇదే పిరమిడ్ గీస్తారు, కాకపోతే పిరమిడ్ కాదు కానీ అది ట్రయాంగిల్, త్రిభుజగం. ఏమంటారంటే వాళ్ళు, ఇది దేవుడు అంటారు, దిస్ ఇస్ గాడ్, దీన్ని తండ్రి అంటారు, అందరికంటే పైన ఉన్నాడు, దీన్ని కుమారుడు అంటారు, దీన్ని పరిశుద్ధాత్మ అంటారు. వింటున్నారా? బాగా వినండి. ఈ స్టడీ చాలా ఇంపార్టెంట్ స్టడీ ఇది. ఇప్పుడు వీళ్ళు ఏమంటారు తెలుసా, తండ్రి లేకుండా కుమారుడు లేడు, కుమారుడు లేకుండా పరిశుద్ధాత్ముడు లేదు, పరిశుద్ధాత్మ లేకుండా తండ్రి లేడు, వీళ్ళ ముగ్గురు సమానమైన వాళ్ళు అని రాస్తారు. కానీ పౌలు గారు చెప్తున్నది మాత్రం, ఇక్కడ తండ్రి కానీ పరిశుద్ధాత్మ కానీ కుమారుడు కానీ ఒక్కడే, ఆయన్నే యేసుక్రీస్తు. వింటున్నారా? ఆయన్నే యేసుక్రీస్తు. ఆమేన్. ఆయనే యేసుక్రీస్తు. ఇప్పుడు దైవత్వం యొక్క సర్వ పరిపూర్ణత క్రీస్తులో కుమ్మరించబడి లేదా క్రీస్తునందు శరీరముగా నివసిస్తున్నది అంటున్నాడు. ఇది అపోస్తలు చెప్పే బోధ, ఇది బైబిల్లో ఉన్న మర్మం, పౌలు గారు చెప్పిన మర్మం. వీళ్ళు ఏం చేస్తారు తెలుసా, లేదు లేదు యేసుక్రీస్తు దైవత్వంలో ఒక భాగం మాత్రమే. అసలు దైవత్వం ఒక భాగం అంతా యేసుక్రీస్తులో ఉన్నదని పౌలు అంటే, వీళ్ళేమంటారంటే యేసుక్రీస్తు దైవత్వంలో ఒక భాగం అంటారు. అర్థమవుతుందా? యేసుక్రీస్తు ఎప్పుడు దైవత్వంలో ఒక భాగం కాదు, దైవత్వమే యేసుక్రీస్తులో కుమరించబడింది, అదే అక్కడ రాస్తున్న మర్మము. ఆమేన్. దేవుడు సశరీరుడిగా, దేవుడు సొంత శరీరముగా ప్రత్యక్షమయ్యాడు అనేదే అక్కడ రాస్తున్న మర్మమై ఉన్నది. ఆమేన్. పైగా దాన్ని వాదించడానికి వివాదం లేదంటున్నాడు, వాదించడానికి వీలు లేదంటున్నాడు. వితౌట్ కాంట్రవర్సరీ అని ఉంటుంది ఇంగ్లీష్లో. వితౌట్ కాంట్రవర్సరీ అంటే అర్థము వివాదము లేకుండా, దాన్నే నిరాక్షేపముగా అంటారు. నిరాక్షేపముగా అంటే అర్థము ఇక వాదించడానికి వీల్లేదు. ఆమేన్. ఈరోజు సంఘశాఖలని నమ్మేది ఏంటంటే యేసుక్రీస్తు దైవత్వంలో ఒక భాగమని. మనం నమ్మేది ఏంటంటే అపోస్తులు ప్రవక్తలు వేసిన పునాది ప్రకారము యేసుక్రీస్తే దైవత్వమును కలుగున్నవాడు, ఆయనలోనే దైవత్వం అంతా జీవిస్తున్నది అని మనం నమ్ముతున్నాం. మన పునాదికి వాళ్ళ పునాదికి తేడా ఏంటిదంటే, వాళ్ళు రోమన్ క్యాథలిక్ వేస్తున్న పునాది పైన కట్టబడ్డారు. రోమన్ క్యాథలిక్ సిద్ధాంతం వాళ్ళు ఏం తీసుకొచ్చారంటే, దైవత్వంలో ముగ్గురు మనుషులు ఉన్నారు, ఆ ముగ్గురు మనుషులే తండ్రి కుమార పరిశుద్ధాత్మ అనే వాళ్ళు. వీళ్ళకు ముగ్గురికి మూడు సమానమైన శక్తులు ఉన్నాయి, మూడు సమానమైన దైవత్వాలు ఉన్నాయి. కాబట్టి తండ్రి లేకుండా కుమారుడు లేడు, కుమారు లేకుండా పరిశుద్ధాత్మ లేదు, పరిశుద్ధాత్మ లేకుండా తండ్రి లేడు, తండ్రి లేకుండా కుమారు లేడు, కుమారు లేకుండా తండ్రి లేడు అని వాళ్ళు ఎలా తీసుకొస్తారంటే, దైవత్వంలో ముగ్గురు ఉన్నారని చూపిస్తారు. అది రోమన్ క్యాథలిక్ బోధ. అది క్రీస్తు శకం 325 నైసియా సభ దగ్గర చాలా తెలివిగా అపవాది తీసుకొచ్చిన బోధ. కానీ అపోస్తులు ప్రవక్తలు వేసిన పునాది ఏంటిదంటే, దైవత్వం అంతా శరీరముగా క్రీస్తులో నివసిస్తుంది. అర్థమైన వాళ్ళందరూ ఆమె చెప్పండి. అపోస్తులు ప్రవక్తలు చెప్పే సువార్త ఏంటిదంటే, యేసుక్రీస్తే దేవుడై ఉన్నాడు. యేసుక్రీస్తు దేవుల్లో భాగం కాదు, యేసుక్రీస్తు దేవుల్లో భాగం కాదు. వింటున్నారా? దేవుడు మూడు ముక్కలు కాదు, దేవుడు ముగ్గురు వ్యక్తులు కాదు, మూడు తత్వాలు దేవునికి లేవు.
ఆయనకున్నది ఏకతత్వం, అదే దైవత్వం. తత్వం అంటే తెలుసు కదా, స్వభావం. తత్వాన్ని ఏమంటారంటే స్వభావం. మూడు తత్వాలు లేవనకు, ఒకటే తత్వం ఉన్నది. ఆ ఒక్క తత్వమే దైవత్వం. ఆ దైవత్వం, ఆ దేవుడు ప్లస్ తత్వాన్ని దైవత్వం అంటారు. సో ఆ దేవుని తత్వము ఎవరిలో కుమరించబడదని పౌలు గారు రాస్తున్నారంటే, కొలసి 2:9 ప్రకారముగా, మరి మొదటి తిమోతి 3:16 ప్రకారముగా, అది శరీరముగా క్రీస్తులో కుమరించబడిందని, దేవుడే సశరీరుడిగా ప్రత్యక్షమయ్యాడని రాస్తున్నాడు. ఆమేన్. ఇప్పుడు సంఘశాఖలు దీన్ని నమ్మదు. సరే, దైవత్వంలో ముగ్గురు ఉన్నారని చెప్పటకు వాళ్ళ దగ్గర లేఖన ఆధారం ఏమైనా ఉందా అంటే, వాళ్ళు చూపించే లేఖన ఒకటే, యేసుక్రీస్తు వచ్చినప్పుడు తండ్రి అని లేదా, యేసుక్రీస్తు ఏమన్నాడు పరిశుద్ధాత్మను పంపుతానని లేదా, ఆదరణకర్త వేరొక ఆదరణకర్తను పంపుతానని లేదా. చూడు, యేసుక్రీస్తు బాప్తిసం తీసుకున్నప్పుడు నీళ్ళలో నుండి బయటికి రావుడుతోటే పరిశుద్ధాత్మ పౌరపు ఆకారంలో ఆయన పైకి దిగొచ్చినట్టు, పైనుండి స్వరం వినబడినట్టు అక్కడ బైబిల్లో లేదా. కాబట్టి అక్కడ తండ్రి కుమార పరిశుద్ధాత్మని వాళ్ళు ముగ్గురు ఉన్నట్టే, ఇక్కడ డైరెక్ట్గా లేఖనములోనో దైవత్వం యొక్క సర్వ పరిపూర్ణత, దైవత్వంలో కొంత భాగం కాదు, దైవత్వంలో 2వ భాగము 3వ భాగము అంటలేడు అక్కడ, దైవత్వం యొక్క సర్వ పరిపూర్ణత. వింటున్నారా? దైవత్వం యొక్క సర్వ పరిపూర్ణత శరీరముగా క్రీస్తులో నివసిస్తుందని రాస్తే, వీళ్ళు ఇలాంటి రిఫరెన్స్లు చూపించి, చూడు దేవుల్లో ముగ్గురు ఉన్నారని చెప్తారు, దేవుడు ఒక్కడు కాదు ముగ్గురు అంటారు. సరే, దాని లేఖనం ఎక్కడుందో? లేదు. మరి ఆయన తండ్రి అని ఎందుకన్నాడు అని వివరిస్తే అంగీకరించారు. పరిశుద్ధాత్మను ఎందుకన్నాడు వివరిస్తే అంగీకరించారు. వాళ్ళకు డైరెక్ట్ లేఖనం ఏది లేదు. త్రిత్వమును రుజువు చేసే, త్రియేక దేవుడిని రుజువు చేసే డైరెక్ట్ లేఖనం, నేరుగా ఉండే లేఖనం బైబిల్లో వాళ్ళకు లేదు. కొత్త నిబంధనలో లేదు, పాత నిబంధనలో లేదు, మనకు బోలెడు ఉన్నాయి. డైరెక్ట్గా దేవుడు ఒక్కడే అని చెప్పే లేఖనాలు ఆది కాండమును మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు ఉన్నాయి. ముగ్గురు కాదు, ఒక్కడే అని చెప్పడానికి, ఆ ఒక్కడే యేసుక్రీస్తు అని చెప్పడానికి కూడా మనకు లేఖనాలు ఉన్నాయి. ఆమెనంటారా? మీకు అర్థమైందని చెప్పింది ఈ స్టడీ, ఇక్కడ అర్థమవుతా ఉంది అందరికీ, ఎందుకంటే ఇది చాలా ముఖ్యమైన స్టడీ. ఆమెన్. సో ఇప్పుడు మనం అపోస్తులు ప్రవక్తలు వేసిన పునాది మీద మనం కట్టబడ్డాం. ఎందుకంటే ఏలియా చేంజ్ చేయాలి 7వ సంకాలంలో, పడిపోయిన బలిపీఠమును పునాదిని మళ్ళీ ఏం చేయాలి అయినా కట్టాలి. సో అందుకే రోమన్ క్యాథలిక్ పునాది తప్పని మన ఏలియా వచ్చి రుజువు చేసి చూపించాడు. లేఖనాల్లో మళ్ళీ అపోస్తులు ప్రవక్తలు వేసిన పునాది మీద తీసుకొచ్చాడు. ఎందుకంటే ఏలియా పనే అది. మలాకీ 4:5 ప్రకారంగా ఆయన ఏం చేయాలంటే, తండ్రుల హృదయాలను పిల్లల తట్టు మొదటి రాకల్లో ఏలియా తిప్పితే, పిల్లల హృదయాలను తండ్రుల తట్టు 2వ రాకడలో ఇక్కడ ఏలియా తిప్పుతున్నాడు. మరి పిల్లలమైన మనము తండ్రులైన అపోస్తుల యొక్క బోధ వైపు మనల్ని తిప్పడానికే ఏలియా వచ్చాడు, మనల్ని ఇక్కడికి తీసుకొచ్చాడు. సో ఇప్పుడు మళ్ళీ మనం అందరం ఎక్కడికి వచ్చినామంటే ఈ పునాది పైకి వచ్చినాం. అపోస్తులు ప్రవక్తలు వేసిన పునాది మీదకి వచ్చేసాం. క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి ఉండగా అపోస్తులు ప్రవక్తలు వేసిన పునాది మీద. ఏంటిది ఆ పునాది అంటే, దేవుడే సశరీరుడిగా ప్రత్యక్షమయ్యాడు. దైవత్వం యొక్క సర్వ పరిపూర్ణత శరీరముగా క్రీస్తులో నివసిస్తున్నది. క్రీస్తు దైవత్వంలో భాగం కాదు, దైవత్వమే క్రీస్తులో మొత్తం కుమరించబడింది. ఓకేనా? అర్థమైన వాళ్ళందరూ ఆమె చెప్పండి. అందరికి ఇక్కడ అర్థమైందా? రైట్. కానీ ఇది ఎన్ టైం మెసేజ్ కాదు. ఇది కాదు చివరి కాల వర్తమానం. ఎందుకంటే ఇది మొదటి సంకాల వర్తమానం. ఇది పడిపోయిన పునాదిని మళ్ళీ తీసుకురావడం ఏలియా పని కాబట్టి తీసుకొచ్చాడు. అది ఏలియా చేయాల్సిన పని. పడిపోయిన పునాదిని మళ్ళీ కట్టాలి, యెహోవా బలిపీఠాన్ని మళ్ళీ కట్టాలి, అపోస్తల బోధ నుండి తప్పిపోయిన సంఘాన్ని మళ్ళీ కట్టాలి. ఎందుకంటే పిల్లల హృదయాలను తండ్రుల తట్టు అపోస్తల వైపు తిప్పాలి. మన తండ్రులు వాళ్ళే కదా, అపోస్తలే మన తండ్రులు, మన పితరులు అబ్రహాము వాళ్ళు, పాత నిబంధనలో ఉన్న భక్తులు. కానీ మన తండ్రులు ఎవరంటే
అపోస్తలు వింటున్నారా? సో తీసుకొచ్చాడు, అయింది. కానీ ఇక్కడ ఇక్కడ ఇదే ఫైనల్ రెవల్యూషన్ అనుకొని, ఇదే ఇక చివరి ప్రత్యక్షత అనుకొని ఎంటైర్ మెసేజ్లో చాలామంది ఇక్కడ ఆగిపోయి ఉన్నారు. ఇక్కడనే దేవుడు ఒక్కడే అనే బోధలోనికి మనం తిరిగి తీసుకురాబడినాం. ఇక్కడనే ఆ ఒక్క దేవుడు ఎవరో కాదు కానీ ప్రభువైన యేసుక్రీస్తు అని, మరి రోమన్ క్యాథలిక్ చెప్తున్నట్లుగా, నైసర్ సభలో తీసుకొచ్చినట్లుగా తండ్రి కుమార పరిశుద్ధాత్మ అనే ముగ్గురు సమాన వ్యక్తులు దైవత్వంలో ఉన్నారనే బోధ తప్పని మనకి ఇక్కడ తీసుకురాబడింది. అందుకే మనం ఇక్కడే మళ్ళీ తిరిగి యేసుక్రీస్తుల బాప్తిసం ఇవ్వడం మొదలుపెట్టినాం. ఎందుకంటే వీళ్ళు దైవత్వంలో ముగ్గురు ఉన్నారని నమ్ముతారు కనుకనే తండ్రి కుమార పరిశుద్ధాత్మ ఆ నామంలో బాప్తిజమం తీసుకుంటున్నారు, ఇస్తున్నారు. ఎందుకంటే వాళ్ళు నమ్మే విశ్వాసం అది. కానీ మనం నమ్మే విశ్వాసం ఏంటంటే, దేవుడు సమస్తము క్రీస్తులో శరీరముగా కుమ్మరించుకున్నాడు. అపోస్తలుడైన పౌలు గారు అది మర్మం అంటున్నాడు, అది నిరాక్షేపముగా ఉన్నది అంటున్నాడు. మళ్ళీ ఆ దైవత్వమును గురించిన మర్మము నిరాక్షేపమైనది, వాదము లేనిదని చెప్తున్నాడు. కాబట్టి ఇప్పుడు యేసుక్రీస్తే తండ్రి కాబట్టి, యేసుక్రీస్తే కుమారుడు కాబట్టి, యేసుక్రీస్తే పరిశుద్ధాత్మ కాబట్టి, యేసుక్రీస్తే ఈ మూడు పాత్రలలో ఉన్న దేవుడు, ఏకైక దేవుడు కాబట్టి మనం యేసుక్రీస్తుల బాప్తిసం తీసుకుంటున్నాం ఈ రోజున. ప్రభురాత్రి భోజనము రాత్రి వేళలో అపొస్తలులు ఇచ్చారు. బైబిల్ అంతట్లో అది సాయంత్రం వేళలో రాత్రి వేళలోనే ఆ పస్కా పశువు వధించబడడం కానీ భోజనం చేయడం కానీ అది రాత్రి వేళ చేస్తారు. కాబట్టి మనం తిరిగి రాత్రి తీసుకోవడం మొదలుపెట్టాం. పాద పరిచర్య, ఒకరి పాదముల కొరకు కడుక్కునుట, యేసు చెప్పాడు, అపోస్తలు చేశారు, మనం కూడా అందుకే చేయడం మొదలుపెట్టాం. మరి అపోస్తల బోధ ప్రకారంగా ఆభరణాలు, స్త్రీలు ఆభరణాలు ధరించుకోవద్దని చెప్పబడింది కనుక అందుకే మనం దాన్ని చేస్తున్నాము. మరి అపోస్తల బోధ ప్రకారంగా స్త్రీ సంఘములో మౌనంగా ఉండవలసిందే కానీ ఆమె ఉపదేశించుడికైనను బోధించుడికైనను అధికారం లేదని చెప్తుంది కనుకనే మనం అందుకే స్త్రీలు ఎవరు కూడా ప్రసంగాలు చెయ్యరు. పాయింట్ అర్థమైందా? నేను చెప్పేదాన్ని అర్థమైతానే. ఇవన్నీ ఏంటంటే పునాది. అపోస్తలు ప్రవక్తలు వేసిన పునాది. ఆ పునాది పైకి మళ్ళీ ఏలియా మనల్ని తీసుకొచ్చాడు. అయితే ఈరోజు ఎంటర్మెస్లో చాలామంది ఎక్కడ ఆగిపోయారంటే ఈ పునాది దగ్గరనే ఆగిపోయి ఇదే ఫైనల్ రెవల్యూషన్ అనుకుంటాను, ఇదే చివరి ప్రత్యక్షతగా, దీనికి మించిన ప్రత్యక్షత లేదుగా, దీనికి దాటి ఉన్న ప్రత్యక్షత లేదుగా, ఇదే చివరి ప్రత్యక్షత, ఇక దీనికి దాటి వేరే ప్రత్యక్షత లేవిగా. మీకు అర్థమవుతుందని అన్నది. ఐ యు క్యాచింగ్ ద పాయింట్స్? నేను చెప్పే పాయింట్స్ పట్టుకుంటున్నారా? ఓ దేవుడు ఒక్కడని మేము నమ్ముతారామండి, డినామినేషన్స్ ముగ్గురని నమ్మితే, అందరూ వాళ్ళు ముగ్గురని నమ్ముతారు కాబట్టి వాళ్ళు తండ్రి కుమార పరిశుద్ధాత్మ ఇస్తాం, మేము యేసుక్రీస్తు నామంలో ఇస్తున్నాం, మేము అపోస్తల బోధలో ఉన్నాం, మేము అపోస్తల బోధ ప్రకారంగా స్త్రీలు సంఘంలో మౌనం ఉండాలి కాబట్టి మా సంఘంలో ఎవరిని కూడా మేము స్త్రీలను వాక్యం బోధిస్తలేరు, మా పాస్టర్ మా వాక్యం బోధించదండి, అక్కడ ప్రభు రాత్రి భోజనం ఉంది కాబట్టి రాత్రి వేళ ఇస్తున్నామండి. మీరు పట్టుకోండి పట్టుకోండి పట్టుకోండి, నేను చెప్పేది పట్టుకుంటున్నారా? చాలామంది ఏం చేస్తున్నారంటే ఇదే ఫైనల్ రెవల్యూషన్ అనుకుంటాను. అపోస్తలు ప్రవక్తలు వేసిన పునాది ఏదైతే ఉన్నదో దానిపైకి మళ్ళీ సంఘాన్ని, పడిపోయిన సంఘాన్ని ఏలియా ఏడవ సంఘకాలంలో, లవదేక సంఘకాలంలో ఏలియా వచ్చి మళ్ళీ దాన్ని తీసుకొచ్చినప్పుడు ఇక ఇదే ఫైనల్ రెవల్యూషన్, ఇక ఇదే చివరి, ఇక ఇదే ముగింపు ప్రత్యక్షత అనుకుంటున్నారు. కానీ ఓ విషయం వాళ్ళకి తెలియంది ఏంటంటే, దీనికంటే మించిన ప్రత్యక్షత కూడా వచ్చింది. వావ్, షాకింగ్ న్యూస్ బ్రదర్. అపోస్తల బోధ కంటే ఇంకా అంతకంటే ఎక్కువ చెప్పేది ఏముందిగా? దేవుడు శరీరధారిగా వచ్చాడని చెప్పిన దానికంటే గొప్పది ఏముందిగా? దైవత్వం యొక్క సర్వ పరిపూర్ణత శరీరముగా క్రీస్తులో నివసిస్తున్నది అని చెప్పేదానికంటే ఇంక గొప్పది ఏముంది బ్రదర్గా? యేసుక్రీస్తు నామములో బాప్తిసం తీసుకోవడం, ఎందుకంటే మనం దేవుడు ఒక్కడే నమ్ముతున్నాం కాబట్టి, యేసుక్రీస్తే దేవుడై ఉన్నాడని నమ్ముతున్నాం కాబట్టి, దైవత్వంలో యేసుక్రీస్తు భాగం కాదు,
దైవత్వం అంతయు యేసుక్రీస్తులో భాగముగా ఉన్నదని మనం నమ్ముతున్నాం కాబట్టి. వింటున్నారా? దైవత్వంలో ఆయన ఒక భాగం కాదు, దైవత్వమే క్రీస్తులో భాగమై ఉన్నది అని నమ్ముతున్నాం కాబట్టి. కాబట్టి ఇప్పుడు మనము ఇక ఇంతకంటే రివలేషన్ ఏముంది, ఇంతకంటే బయలుపాటు ఏమున్నది? 1963 దాకా, 1963 దాకా అందరూ అలానే అనుకున్నారు. కానీ 1963 ఎప్పుడైతే ముద్రలు తెరవబడ్డాయో, వెన్ గాడ్ స్టార్టెడ్ ఓపెనింగ్ ద సీల్స్, దేవుడు ముద్రలను తెరవడం ఎప్పుడైతే మొదలు పెట్టాడో, ఎప్పుడైతే బలిష్ఠుడైన దూత దిగొచ్చాడో, ఎప్పుడైతే ఆయన ముద్రలను తెరిచి ప్రవక్త 7వ సంకల దూతకి ఇచ్చాడో, దీనికంటే ఇంకా మించిన ప్రత్యక్షత ఒకడు ఉన్నదని దేవుడు చెప్పడం మొదలు పెట్టాడు. Do you understand? ఇప్పుడు బాగా వినండి. సంఘశాఖలు ఈరోజు కనీసం అపోస్తల బోధ, అపోస్తలు వేసిన, ప్రవక్తలు వేసిన పునాదిని కూడా నమ్మరు వాళ్ళు. దైవత్వంలో ముగ్గురు వ్యక్తులు ఉన్నారని డైరెక్ట్ అంటారు వాళ్ళు. దేవుడు ముగ్గురు అని డైరెక్ట్ అంటారు, ముగ్గురే గాను ఒకడు అంటారు. మళ్ళీ వాళ్ళు చెప్పేదాంత ఎట్లుంటారంటే, దైవత్వంలో అలా ముగ్గురు సమానమై ఉన్నారని మ్యాప్స్ గీసి చూపిస్తూ ఉంటారు. దానికి ఉదాహరణ నీళ్ళు అంటారు. నీళ్ళు నీళ్ళు ఫ్రిడ్జ్లో పెడితే అవి ఏమవుతాయి? ఐస్ అవుతుంది. అదే నీళ్ళు కాగబెడితే ఏమవుతుంది? అవి ఆవిరైతాయి. చూసినా నీరే ఇప్పుడు ఐస్ అయింది, నీరే ఇప్పుడు ఆవిరైందని. కోడిగుడ్డు అంటారు దేవుణ్ణి. పైన పెంకు, లోపల తెల్ల సొన, ఆ లోపల ఆకుపచ్చ ఏంటిది, ఎల్లో కలర్ పసుపచ్చ సోన, ఇవన్నీ కూడా చూసినావా? మనం గుడ్డు ఒకటే కానీ మూడెట్లున్నాయి, అది కూడా అట్లనే అంటాడు. అట్లనే బతాయి అంటారు. పైన ఇది, లోపల తొనలు, లోపల పైన దాని ఏమంటారు నారలు, ఆ తర్వాత లోపల తొనలు. ఇలాంటివన్నీ వాళ్ళు మ్యాజిక్గా చాలా లాజిక్గా బోధిస్తారు దాన్ని. వింటున్నారా? కానీ నేనే ఉన్నాను, దేవుడు బతాయి కాదు, దేవుడు కొడుగుడు కాదు, దేవుడు నీళ్ళు కాదు. నువ్వు వాడు చెప్పే ఏది కూడా దేవుడు కాదు, వాడు చెప్పే ఏది కూడా దేవుడు కాదు. మరి దేవుడు ఎవరు? దేవుడు సర్వత్వం, ఆయన యొక్క దాని ఏమంటారంటే ఆయన యొక్క దైవత్వం అంతయు కూడా సర్వ పరిపూర్ణతగా శరీరముగా క్రీస్తులో నివసించిందనేదే దేవుడై ఉన్నాడు. అలా నేను చెప్తలేను, అలానే బైబిల్ చెప్తా ఉన్నది. వాళ్ళు చెప్పే ఉదాహరణలు బైబిల్లో లేవు. కోడిగుడ్లు బైబిల్లో లేవు, నీళ్లు బైబిల్లో లేవు, అలా అపోస్తలు ఎక్కడ వివరించలేదు. వీళ్ళు చెప్పే మ్యాజిక్లు లాజిక్లు వింటున్నారా? అవేవి పనిచేయవు. ఇక డినామినేషన్స్, సంఘశాఖలు ఈ రోజున కనీసం ఈ పునాదిని కూడా నమ్మవు. అపోస్తల బోధ, ప్రవక్తల బోధను వాళ్ళు నమ్మరు. వాళ్ళు అపోస్తలు ప్రవక్తలు వేసిన పునాదిని వాళ్ళు నమ్మరు. వాళ్ళు అక్కడ అయిపోయారు. ఇక మన ఎంటమెస్లో చాలామంది అపోస్తల బోధ అని, ప్రవక్తల బోధ అని, క్రీస్తు చేసే ముఖ్యమైన మూలరాయని, కాబట్టి దేవుడు ఒక్కడే అని, కాబట్టి దైవత్వం అంతా క్రీస్తులో నివసిస్తున్నదని, ఇదే ఫైనల్ రెవల్యూషన్, ఇదే ఇక చివరి ప్రత్యక్షత, దీనికంటే మించింది ఏది లేదుగా, ఇదే చివరి అని బోధిస్తూ వాళ్ళు ఇక్కడ అయిపోయారు. చాలామంది మన ఎంటర్ మెసేజ్ వాళ్ళు వింటున్నారా? కానీ మనం ఎక్కడికి వచ్చినామో తెలుసా? ఇప్పుడు అది ఫైనల్ రెవల్యూషన్ కాదని. అంటే దేవుడే సశరుడిగా రావడము, ఆ దైవత్వం యొక్క ఆ మర్మము, అది మాత్రమే చివరి ప్రత్యక్షత కాదని అమనంటారా? దానికి మించిన ఇంకొక ప్రత్యక్షత కూడా ఉన్నదని బాగా వినండి. దానికి మించిన పాయింట్ అర్థమవుతుందా? దాని తరువాత దానికి మించిన ఇంకొక ప్రత్యక్షత కూడా దేవుడు కలిగి ఉన్నాడని, అది ఫైనల్ రెవల్యూషన్ అని, అదే చివరి ప్రత్యక్షత అని ఇప్పుడు మనము ఈ మెసేజ్ ముద్రలు తెరచడం ద్వారా నమ్మగలుగుతాం. వై గాడ్ ఓపెన్ ద సీల్స్? దేవుడు ఎందుకు ముద్రలు తెరిచాడు? ఎందుకు ఆయన ముద్రలు తెరిచాడంటే, ఈ ఫైనల్ రెవల్యూషన్ని, ఈ చివరి ప్రత్యక్షతను మనకు బయలుపరచడానికే దేవుడు ముద్రలను తెరిచాడు. ఏంటి అది ఆ చివరి ప్రత్యక్షత అంటే, ముద్రలలో ప్రవక్త అంటున్నాడు దేవుడు ఏమై ఉన్నాడో అదంతయు శరీరముగా క్రీస్తులో కుమరించుకోవడము. అది మొదటి రాకడైతే ఇప్పుడు క్రీస్తు ఏమై ఉన్నాడో
ఇప్పుడు క్రీస్తు ఏమై ఉన్నాడు, అదంతయు శరీరముగా వధువులో కుమరించుకోవడమే రెండవ రాకడై ఉన్నది. దిస్ ఇస్ ద ఫైనల్ రెవల్యూషన్. ఇగో ఇది చివరి ప్రత్యక్షత, ఇగో ఇది చివరి బయలుపాటు ఇది. అందుకే ప్రొఫెట్ అంటాడు, నువ్వు ఎవరువో నీకు అర్థమైనప్పుడు ఈ భూమి పైన నువ్వు ఉండవిగా. యేసుక్రీస్తు ఎవరో బయలుపరచమన్నప్పుడు అంటలేడు ఆయన. హలో హలో హలో. యేసుక్రీస్తు ఎవరో అపోస్తలు చెప్పేశారు ఆల్రెడీ, యేసుక్రీస్తు ఎవరో శిష్యులు చెప్పేశారు ఆల్రెడీ. కానీ ఇప్పుడు వచ్చిన రెవలేషన్ ఏంటంటే, ఇప్పుడు వచ్చిన బయలుపాటు ఏంటంటే, నువ్వెవరో చెప్పడం. హూ ఆర్ యూ? అసలు నువ్వు ఎవరివి? ఇప్పుడు నీలో ఏం జరుగుతున్నది? అసలు నువ్వు ఏమై ఉన్నావు ఇక్కడ ఈ భూమి పైన? అసలు నువ్వు ఎందుకు జీవిస్తున్నావు ఇక్కడ? ఇప్పుడు నీలో ఏం జరుగుతా ఉన్నది? ఆ ప్రత్యక్షత నీకు రావాలంటే ముద్రలు నీకు తెరవబడాలి. గాడ్ హ్యాస్ టు ఓపెన్ ద సీల్స్ టు యూ. దేవుడు నీకు ముద్రలు తెరవాలా? నీకు ముద్రలు తెరిస్తే, ఆ ముద్రలు తెరవబడితే అప్పుడు నీకు అర్థమవుతూ ఉంటుంది నువ్వు ఎవరు అన్న సంగతి, నువ్వు ఎక్కడి నుండి వచ్చినవు అన్న సంగతి. నువ్వే దేవుని యొక్క ముగింపు ప్రత్యక్షత అని, చివరి ప్రత్యక్షత అని, దేవుని ప్రత్యక్షత నువ్వే అని అప్పుడు అర్థమవుతూ ఉంటుంది. అందుకే పౌలు గారు ఇక్కడ కేవలం ఒక ప్రత్యక్షతనే రాస్తున్నాడు కొలసీ 2:9. పాయింట్ అర్థమైందా? ఏమని రాస్తున్నాడు కొలసీ 2:9? సింపుల్, ఒకటే ప్రత్యక్షత. ఏంటి ఆ ప్రత్యక్షత అంటే, దైవత్వం యొక్క సర్వపరిపూర్ణత శరీరముగా. ఓన్లీ వన్ పార్ట్, ఒక భాగానే రాస్తున్నాడు. అందరూ ఏమనుకున్నారు? అదే ఫైనల్ రెవల్యూషన్ అనుకున్నారు, అదే చివరి ప్రత్యక్షత అనుకున్నారు, అదే ముగింపు ప్రత్యక్షత అనుకున్నారు. ఇక దీనికి మించింది లేదనుకున్నారు, ఇక దీని తర్వాత ఇంకేది రాదనుకున్నారు. ముద్రలు తెరవడేదాకా అందరూ అలానే అనుకున్నారు. అంటిల్ ద సీల్స్ బ్రోక్, ఆ ముద్రలు పగలగొట్టబడేదాకా అందరూ ఏమనుకున్నారంటే, ఇదే చివరి ప్రత్యక్షత, ఇదే చివరి బయలుపాటు అనుకున్నారు. అందుకే పౌలు గారు అక్కడ దాకానే రాయగలిగారు, ఇంకో భాగాన్ని రాయలేకపోయాడు. కేవలం ఏమన్నాడంటే, ఆయన ఎందు మీరు సంపూర్ణులై ఉన్నారు, మీ అందరికైనా సీరియస్ అయి ఉన్నాడు అన్నాడు అంతే. కానీ ఇంకొక భాగం ఏంటిదంటే, 63లో మొదలైంది, 1963లో ప్రారంభమైంది. ఈసారి ఏంటిదంటే, బలిష్ఠుడైన దూత క్రీస్తు ఆయన ప్రకటన 10లో దిగొస్తున్నాడు. దిగొచ్చేటప్పుడు ఒకరిలో కుమ్మరించుకుంటున్నాడు ఆయన, ఒకరిలో శరీరధార అవుతున్నాడు ఆయన. అది ఎవరిలో అంటే, వధువులో, పెళ్లి కుమార్తెలో శరీరధార అవుతున్నాడు. ఇంకో విధంగా చెప్పాలంటే, ఇప్పుడు దైవత్వం యొక్క సర్వ పరిపూర్ణత ఇప్పుడు క్రీస్తులో శరీరముగా నివసించినట్లుగానే, ఇప్పుడు దైవత్వం యొక్క సర్వ పరిపూర్ణత ఇప్పుడు వధువులో నివసిస్తూ ఉన్నది. దట్ ఫైనల్ రివలేషన్, ఆ చివరి ప్రత్యక్షత ఈరోజు అందరికీ లేదు. డినామినేషన్స్ కనీసం దైవత్వాన్నే నమ్మరు వాళ్ళు. దైవత్వంలో 3 వ్యక్తులు ఉన్నారని వాళ్ళు వాదిస్తారు. వాళ్ళు అక్కడే అయిపోయారు. అపోస్తలు ప్రవక్తలు వేస్తున్న పునాది దగ్గరికి వాళ్ళు రాను కూడా రాలేదు. ఇక ఎంటమెస్లో చాలామంది అపోస్తలు ప్రవక్తలు వేసిన పునాది దగ్గరకు వచ్చేసారు. ఓకే, వచ్చేసారు. ఏలియా వర్తమానం ద్వారా వచ్చేసారు. కానీ అదే ఫైనల్, ఇంకా దీనికంటే మించిది లేదనే ఆలోచనతో ఆగిపోయారు అక్కడ. వింటున్నారా? అందుకే ప్రకటన 10 దగ్గరకు వస్తేనే ఫైనల్ రెవల్యూషన్ ఏంటిది, ముగింపు లేదా చివరి ప్రత్యక్షత ఏంటిది అనేది అర్థమవుతుంది. అక్కడ ముద్రలు తెరవబడినప్పుడే ఫైనల్ రెవల్యూషన్ బయటకు వచ్చింది, చివరి ప్రత్యక్షత బయటకు వచ్చింది, ముగింపు ప్రత్యక్షత బయటకు వచ్చింది. ఏంటిది ఆ చివరి ప్రత్యక్షత అంటే, ఇప్పుడు దేవుడు సశరీరుడిగా వధువులో నివసిస్తున్నాడు. ఇప్పుడు దేవుడు సశరీరుడిగా, దైవత్వం యొక్క సర్వ పరిపూర్ణత ఎవరిలో నివసిస్తుందో తెలుసా?
అర్థమైన లామని చెప్పండి. బాగా వినండి నేను చెప్పేది, వింటారా? ఇప్పుడు మోషే ఉన్నాడు. మోషేకు యేసుక్రీస్తుకు తేడా ఏంటిది? వాట్ ఇస్ ద డిఫరెన్స్ బిట్వీన్ మోసెస్ అండ్ జీసస్? దట్స్ రైట్. మోషేలో దేవుడు పూర్తి భాగాన్ని కుమరించలే. మోషేలో కేవలం దేవుడు తన భాగం కొంతనే కుమరించుకున్నాడు. అందుకే మోషే ఛాయ అయ్యాడు, యేసుక్రీస్తు నిజరూపం అయ్యాడు. అర్థమేలా చెప్పండి, పాయింట్ పట్టుకున్నారా మీరు? మోషే ఏమయ్యాడు? ఛాయ. ఎందుకు ఛాయ అయ్యాడు? కొంతనే నీడ, ఛాయ. ఒక నీడ ఏర్పడాలంటే కొంచెం వెలుగుండాలా, కొంచెం చీకటి ఉండాలా. వెలుగు చీకట్లు మిక్స్ అవుతేనే అక్కడ నీడ వస్తుంది. నీకో సంగతి తెలుసా, పూర్తిగా వెలుగున్న స్థలంలో నీడు ఉండదు, పూర్తిగా చీకటి ఉన్న స్థలంలో నీడు ఉండదు. మీకు అర్థమైందని అన్నది, పూర్తిగా వెలుగున్న స్థలంలో నీడు ఉండదు, నీడ రాదు. అలానే పూర్తిగా చీకటి ఉన్న స్థలంలో నీడు ఉండదు. నీడ ఏర్పడాలంటే ఏం కావాలో తెలుసా? కొంచెం వెలుగు ఉండాలా, కొంచెం నీడు, కొంచెం చీకటి ఉండాలి. ఈ రెండు మిక్స్ అవుతేనే వచ్చేది నీడ. సో అందుకే మోషే ఇప్పుడు ఒక నీడ, ఒక ఛాయ. ఎందుకంటే దేవుడు కొంచెమే వెలుగును మోషేలో పెట్టాడు, దేవుడు కొంచెమే వెలుగును యెషయాలో పెట్టాడు, దేవుడు కొంచెమే వెలుగును ఆ ప్రవక్తలలో పెట్టాడు. కానీ యేసుక్రీస్తు ఎవరో తెలుసా? దైవత్వం యొక్క సర్వపరిపూర్ణత. పట్టుకుంటున్నారా? వాళ్ళు దైవత్వంలో కొంత భాగానే పొందుకున్నారు. మోషే, యెషయా, యిర్మీయా, దానియేలు ఎవరైతే ప్రవక్తలు ఉన్నారో పాత నిబంధనలో, వాళ్ళందరూ, ఆ భక్తులందరూ దైవత్వంలో కొంత భాగానే పొందుకున్నారు వాళ్ళు. అందుకే వాళ్ళు ఛాయగా నీడగా ఉండిపోయారు. కానీ యేసుక్రీస్తు ఛాయగాడు. ఎందుకు ఛాయగాడు అంటే పూర్తి వెలుగున్నది ప్రాయం లోపల. అనగా అర్థము, దేవుడు ఏమై ఉన్నాడో ఆ దైవత్వం యొక్క సర్వపరిపూర్ణత శరీరముగా క్రీస్తులో కుమ్మరించేసుకున్నాడు. దట్ ఈస్ ద డిఫరెన్స్. అందుకే మోషేలో యేసుక్రీస్తు క్రియలు కనబడతాయి, దానియేలులో యేసుక్రీస్తు క్రియలు కనబడతాయి. వింటున్నారా? యోసేపులో యేసుక్రీస్తు క్రియలు కనబడతాయి, దావీదులో యేసుక్రీస్తు క్రియలు కనబడతాయి. ఎందుకు కనబడతాయంటే పూర్తిగా కనబడవు, కానీ కొంతనే ఎందుకు కనబడతాయంటే దేవుడు కొంతనే కుమరించాడు కాబట్టి. దట్ ఈస్ ద డిఫరెన్స్. అది తేడా. అర్థమైనా అమ్మ చెప్పండి. నా అపోస్తలుడైన పౌలు గారి దగ్గర నుండి మొదలైంది ఎఫెసి సంఘకాలం, మొదటి సంఘకాలం, ఎఫెసి సంఘకాలం. దానికి పౌలు గారు వర్తమానికుడు. ఓకే, ఒకటి నుండి ఏడు సంఘకాలాలు, లవోదిక సంఘకాలం, పెంతకోస్తు కాలంతో ప్రారంభమైంది లవోదిక సంఘకాలం. 1906 అజూసా వీధిలో పరిశుద్ధాత్మ అభిషేకము కుమరించబడినప్పుడు, వింటున్నారా, అక్కడ ప్రారంభమైంది లవోదిక సంఘకాలం. ఓకేనా? సో 1963 దాకా లవోదిక సంఘకాలం నడుస్తూ ఉన్నది. 1946 దేవుని దూత, ఏడవ దూత విలియం బ్రెనాం దగ్గరకు వచ్చాడు. ఎందుకంటే ఒక తరం అయిపోయింది అప్పటికే, పెంతకోస్తు తరం అయిపోయింది 40 సంవత్సరాలు, 1906 నుండి 1946. సో ఇప్పుడు ఈయన వచ్చింది ఎందుకంటే మళ్ళీ అపోస్తుల యొక్క పునాది పైన సంఘాన్ని తీసుకురావడానికి. ఏడవ దూత వచ్చింది, ఏలియా వచ్చింది. ఇప్పుడు మళ్ళీ ఏం చేయాలంటే ఆయన అపోస్తుల పునాది, అపోస్తులు ప్రవక్తలు వేసిన పునాది పైకి తీసుకొస్తున్నాడు. ఓకేనా? తీసుకొచ్చాడు, 62 దాకా తీసుకొచ్చాడు, 47 నుండి 62 దాకా. ఇప్పుడు ఏడు సంఘకాలాలు ఎఫెసు నుండి మొదలుకొని, అనగా 53వ సంవత్సరం. ఎఫెసు సంఘకాలం ఎప్పుడు ప్రారంభమైంది? క్రీస్తు శకం 53లో ప్రారంభమైంది. 53వ సంవత్సరం నుండి 1962వ సంవత్సరం ఏడవ సంఘకాలం వరకు ఈ సంఘకాలాలలో ఉన్న కుమ్మరింపుకి మనకు వచ్చిన కుమ్మరింపుకి తేడా ఏంటిది? వాట్ ఈస్ ద డిఫరెన్స్? ముద్రలు తెరవక మునుపు ఉన్న కుమ్మరింపుకి, ముద్రలు తెరవబడిన తర్వాత ఉన్న కుమ్మరింపుకి తేడా ఏంటిది? మీకు అర్థమైందని అన్నది.
ఇప్పుడు పాత నిబంధనలో మోషే, ఏలియా, ఇర్మియా, యోసేపు, దావీదు వీళ్ళందరు భక్తులు ఉన్నారు. వాళ్ళందరిలో కూడా దేవుడు కుమరించుకున్నాడు. కుమరించుకున్నాడా? కానీ కొంత కొంత భాగానే, పూర్తి భాగానే కాదు. ఆ కొంత కొంత భాగముతోనే వాళ్ళు క్రీస్తులాగా ప్రవర్తించారు, క్రీస్తులాగా మాట్లాడారు, క్రీస్తులాగా నిర్ణయాలు తీసుకున్నారు, క్రీస్తులాగా జీవించారు, క్రీస్తులాగా క్రియలు చేశారు. ఎందుకు? దేవుడు కొంచెమే వారిలో కుమరించినందుకు. కానీ దేవుడు ఎప్పుడైతే సశరుడిగా వచ్చాడో, ఆ సశరుడిగా వచ్చిన వాడే యేసుక్రీస్తు. దానే పౌలు గారు ఏమన్నా, నిరాక్షేపముగా దైవత్వమును గురించిన మర్మము గొప్పదై ఉన్నది అంటున్నాడు. అవునంటారా? సో దానికి ఎలాంటి ఇక వివాదన లేదు అంటున్నాడు. సో దేవుడే శరదారిగా వచ్చాడని రాస్తున్నాడు. ఆ క్రీస్తే ఆ దేవుడై ఉన్నాడని రాస్తున్నాడు అక్కడ. ఆమేన్. సో ఇప్పుడు క్రీస్తు వచ్చేమన్నాడంటే, సొలొమోను కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు, మోషే కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు, దావీదు కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. ఎందుకలా అనగలిగాడు అంటే, ఆయనలోని కొంత భాగమే వాళ్ళకి ఇచ్చాడు ఆయన. పట్టుకున్నారా మీరు నేను చెప్పింది? ఆయనలోని కొంత భాగాన్నే వాళ్ళకి ఇచ్చాడు ఆయన. ఆమెనంటారా? ఇప్పుడు ఆయనలోని కొంత భాగాన్ని వాళ్ళు పొందుకున్నందుకే అలా వాళ్ళు ప్రవర్తించారు. అందుకే వాళ్ళు ఏమయ్యారంటే క్రీస్తుకు నీడయ్యారు. పూర్తి వెలుగు కాలేదు, నీడయ్యారు, ఛాయ అయ్యారు. అర్థమైన వాళ్ళు ఆమె చెప్పండి, నీడ ఛాయగా మారిపోయారు వాళ్ళు. తర్వాత యేసుక్రీస్తు వచ్చినప్పుడు పూర్తిగా దేవుడు తనను తాను శరీరముగా క్రీస్తులో కుమ్మరించుకొని నివసించడం మొదలుపెట్టాడు. పూర్తిగా నేనంటలేను, బైబిల్ అంటాను, అపోస్తులు అంటున్నారు, పౌలు గారు అంటున్నారు, దైవత్వం యొక్క సర్వపరిపూర్ణత కొంచెం కాదు. సర్వపరిపూర్ణత అంటే అర్థమవుతుందా? హోల్ థింగ్ అన్నమాట. ఇక దేవుడు ఏమై ఉన్నాడో అదంతా శరీరముగా క్రీస్తులో కుమ్మరించుకున్నాడు, క్రీస్తులో నివసించాడు. పాయింట్ పెట్టుకోండి, క్రీస్తులో నివసించాడు. పాయింట్ పెట్టుకున్నారా మీరు? ఓకే, అది మనకు అర్థమైంది. ఇప్పుడు అదే ఫైనల్ రివలేషన్ అని అందరూ అనుకున్నారు. మన ఎండ్ మెసేజ్ కూడా అదే అనుకున్నారు. ఇక అదే చివరి ముగింపు ప్రత్యక్షత అని. కానీ మళ్ళీ సంఘకాలాలు ప్రారంభమైనాయి. ఆ ప్రత్యక్షత పైననే మొదటి సంఘకాలం కట్టబడింది. అపోస్తల బోధ, ప్రవక్తల బోధ, వాళ్ళ బోధనే ఏంటిదంటే, దేవుడు ఏమై ఉన్నాడో అదంతా శరీరముగా క్రీస్తులో కుమ్మరించుకున్నాడు, క్రీస్తు ఎవరో కాదు దేవుడై ఉన్నాడు, మీరు సిలవేసిన యేసే ప్రభువుగాను క్రీస్తుగాను నియమించబడ్డాడు, ఆయన్నే ప్రభు అయిన యేసుక్రీస్తు. వింటున్నారా? అర్థమైందని చెప్పింది అని చెప్పుకుంటూ వాళ్ళు వచ్చారు. అదే పునాది పైన సంఘం కట్టబడింది. మూడవ సంకాలంలో ఆ పునాది పై నుండి సంఘం తప్పిపోయింది. మళ్ళీ ఏడవ సంకాలంలో విలియం బ్రానమ్ వచ్చి, ఏలియా వచ్చి మళ్ళీ అదే పునాదిని తిరిగి తీసుకొచ్చాడు 1962 వరకు. 1962 వరకు ఆ పునాది తీసుకొచ్చిన తర్వాత ఏమనుకున్నారంటే, ఇక ఇదే ఫైనల్ లాస్ట్ రెవల్యూషన్, ఇక ఇదే చివరిది ముగింపు ప్రత్యక్షత. ఇక ఏంటంటే, దేవుడు శరదారికి వచ్చాడు, యేసుక్రీస్తు ఎవరో కాదు దేవుడై ఉన్నాడు అనేదే చివరిది అనుకున్నారు. అర్థమైందా? కానీ 1963 ఏం జరిగిందంటే, దేవుడు ఇంకొక ప్రత్యక్షతని కూడా మొదలుపెట్టాడు. గాడ్ స్టార్టెడ్ గివింగ్ అనదర్ రెవల్యూషన్. ఆమేన్. ముద్రలు తెరవబడడం మొదలైనప్పుడు, ముద్రలు ఎప్పుడైతే పగలగొట్టబడి, గొర్రెపిల్ల ముద్రలను పగలగొట్టి ఎప్పుడైతే తెరవడం మొదలుపెట్టాడో, అప్పుడు దేవుడు ఇంకొక ప్రత్యక్షతను ఇచ్చాడు. ఏంటా ప్రత్యక్షతనంటే, ఇప్పుడు క్రీస్తు ఏమై ఉన్నాడో అదంతయు శరీరముగా వధువులో కుమ్మరించబడింది. దేవుడేమై ఉన్నాడో అదంతయు శరీరముగా క్రీస్తులో కుమ్మరించబడితే, అంటే క్రీస్తే ఇప్పుడు దేవుడై ఉన్నాడు, ఇప్పుడు క్రీస్తేమై ఉన్నాడో అదంతయు శరీరముగా వధువులో కుమరించబడింది. ముద్రలు తెరబడడం వలన మనకి ఎందుకు ఎత్తబడి విశ్వాసం వస్తుందో తెలుసా?
ఆమేన్. ముద్రలు తెరబడడం వలన మనకెందుకు ఎత్తబడి విశ్వాసం వస్తుందో తెలుసా? ఇగో ఈ ప్రత్యక్షత మనకు విశ్వాసాన్ని ఇస్తూ ఉన్నది, మనం వెళ్ళిపోవడానికి విశ్వాసాన్ని ఇస్తూ ఉన్నది. అందుకే మెసేజ్లో ప్రవక్త అంటాడు, ఇప్పుడు వధువు తాను ఏమై ఉన్నదో తెలుసుకుంటే ఆమె భూమిపైన ఉండదిగా. క్రీస్తు ఏమై ఉన్నాడో కాదు, వధువు తన ఏమై ఉన్నదో తెలుసుకుంటే. ఏంటిది వధువు తన ఏమై ఉన్నంటే, దేవుడే సశరీరుడిగా ఇప్పుడు వధువులో కుమ్మరించేసుకున్నాడిక, వధువులో జీవిస్తున్నాడిక. దేవుడే మళ్ళీ సశరీరుడిగా ప్రత్యక్షమయ్యాడు, దేవుడే ఇప్పుడు మళ్ళీ సొంత శరీరంలో ప్రత్యక్షమయ్యాడు. అలా అవుతాడని బైబిల్లో ప్రవచనాలు ఉన్నాయా? ఎందుకు లేవు? మొదటి రాకల్లో వచ్చినప్పుడు ఆయన చెప్పలేదు నోవా దినాల్లో జరిగినట్టుగానే జరుగుతుందని? నోవా దినాల్లో ఆయన సశరీరుడిగా అయ్యాడా? చెప్పాను నేను, ఓడ లోపల ఏమయ్యాడు? ఆయన సశరీరుడయ్యాడు. అమ్మనంటారా? అలా నేను లోతు దినాల్లో జరిగినట్టు జరుగుతున్నాడు. లోతు దినాల్లో సశరీరుడయ్యాడా? సొంత శరీరంలో అబ్రాహాం దగ్గర ప్రత్యక్షమయ్యాడా? అబ్రాహాం ఎన్నుకోబడిన గుంపుకు సాదృశ్యం, ఏర్పరచబడిన గుంపుకు సాదృశ్యం. వాళ్ళ దగ్గరికి దేవుడు ఎలా వచ్చాడు? దట్స్ వైట్ సొంత శరీరంలో ప్రత్యక్షమయ్యాడు అక్కడ. అవునంటారా? అదేనా వాళ్ళకు ఎత్తబడి విశ్వాసాన్ని ఇచ్చింది? ఐ మీన్ వాళ్ళ శరీరాలు మార్పు చెందే విశ్వాసాన్ని, కుమారుని పొందుకునే విశ్వాసాన్ని, వాగ్దాన కుమారుని పొందుకునే విశ్వాసాన్ని. ఆమెనంటారా? అవే దినాలు మళ్ళీ వస్తాయన్నాడా యేసు? మళ్ళీ అవే దినాలు వచ్చినాయా ఇప్పుడు మళ్ళీ? సో ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు ఏం రెవల్యూషన్ రావాలి? సేమ్ రావాలి. అయితే ఈసారి యేసు క్రీస్తు సొంత శరీరంలో రావడం కాదు, ఇప్పుడు యేసు క్రీస్తుకి ఇంకొక శరీరం కూడా ఉంది. ఆమేన్, హల్లెలూయా. యేసు క్రీస్తుకి ఇంకొక శరీరం కూడా ఉన్నది. అది ఏం శరీరం అంటే వధువు, పెళ్లి కుమార్తె. మరి ఈమెలో ఏం చేస్తున్నాడు? కొంచెం కొంచెం కుమ్మరించుకోవడం కాదు. పౌలు గారి కాలంలో కొంచెమే కుమ్మరించాడు, ఆర్ఎన్ఎస్ కాలంలో కొంచెమే కుమ్మరించాడు, మార్టిన్ కొలంబా, మార్టిన్ లూథర్, జాన్ వెస్లీ, పెంతకోస్తు వాళ్ళ కాలం కూడా కొంచెమే కుమ్మరించాడు. అలానే ఏలియా కాలంలో కూడా కొంచెమే కుమ్మరించాడు. 1947 నుండి 1962 దాకా కానీ 63లో బలిశ్వరం దూతగా నదికి వచ్చినప్పుడు ఈసారి కొంచెం కాదు, పూర్తిగా కుమ్మరించేసుకున్నాడు. అందుకే ఇప్పుడు యేసుక్రీస్తు ఎక్కడున్నాడో తెలుసా? దట్స్ వైట్ వధులో ఉన్నాడు. హీజ్ ఇన్ బ్రైడ్ నౌ. ఇప్పుడు అక్కడ డినామినేషన్స్ మీటింగ్లు అయితేనే వాళ్ళు ఏమనుకుంటానో తెలుసా? యేసుక్రీస్తు ఎక్కడున్నాడు అనుకుంటానో తెలుసా? పరలోకంలో ఉన్నారనుకుంటాను. కానీ వాళ్ళకు విషయం తెలియదు, పరలోకము నుండి దిగొచ్చాడు ఆయన. ప్రకటన 10లో పరలోకము నుండి దిగొచ్చాడు. దిగొచ్చి ఆల్రెడీ వధువులో శరీరధారైపోయాడు. దైవత్వం యొక్క సర్వ పరిపూర్ణత ఇప్పుడు శరీరముగా క్రీస్తులో కుమరించుకున్నది. పాయింట్ అర్థమైందని చెప్పింది. ఇగో ఈ రెవలేషన్కి ఇప్పుడు మనం రావడమే ప్రస్తుత కాల వర్తమానం. వాట్ ఈస్ ద మెసేజ్ ఆఫ్ ది అవర్? ఈ గడియ వర్తమానం ఏమిటి? అపోస్తుల బోధ, అపోస్తుల యొక్క ప్రవక్తల యొక్క బోధ, అపోస్తుల బోధ, వాళ్ళు వేసిన పునాది కాదు ఇప్పుడు వర్తమానం. మరి ఇప్పుడు వర్తమానం ఏంటిది? దేవుడు శరీరధారి అయి వధువులో నివసిస్తున్నాడు. ఇంతకు వధువు ఎవరు? మనమేనా? నువ్వు నేనేనా? సో ఇప్పుడు నీలో ఎవరు నివసిస్తాను ఇప్పుడు? దట్స్ రైట్. ఇప్పుడు దేవుడు నీలో నివసిస్తే నువ్వు సిగరెట్ తాగలవా? ఇప్పుడు నువ్వు దేవుడు నీలో నివసిస్తే నువ్వు విభిచరించగలవా? దేవుడు నీలో నివసిస్తే నువ్వు చూడండి, కొంత నివసిస్తేనే వాళ్ళు అలా ప్రవర్తిస్తే, ఇప్పుడు దేవుడు పూర్తిగా తనను తాను మనలో కుమరించుకుంటే ఇంకా మనం ఎలా ఉంటాం? ఇంకా అమ్మేన్ అంటారా? సో అందుకే ముద్రలు తెరవబడిన తర్వాత వచ్చిన అభిషేకము అతి పరిపూర్ణమైన వధువుగా చేసే అభిషేకం. అది ముద్రలు తెరవబడిన వచ్చిన అభిషేకము, ఆ పరిశుద్ధాత్మ బాప్తిస్మము, ఆ కొత్త జన్మ, అది నిన్ను ఒక పరిపూర్ణమైన వధువుగా చేసేది. అది
అది నిన్ను పూర్తిగా ఆయన స్వరూపంలోనికి, ఆయన పలుకులోనికి మలిచే అభిషేకం అది. కొంచెం కాదు, పౌలు గారి కాలంలో కొంచెమే కుమరించబడింది, మిగతా సంఘ కాలంలో కొంచెమే కుమరించబడింది. అంటిల్ పెంతకోస్ట్, పెంతకోస్ట్ కాలం వరకు అలానే కొంచెమే కుమరించబడింది. ఈవెన్ ఏలియా కాలంలో కూడా కొంచెమే కుమరించబడింది. కానీ ముద్రలు ఎప్పుడైతే తెరవబడ్డాయో, ఫైనల్ రెవల్యూషన్ రావడం మొదలైంది. ఇక అందరూ అనుకున్నారు యేసుక్రీస్తు శరీరధారిగా, దేవుడిగా శరీరధారిగా రావడమే ఫైనల్ రెవల్యూషన్, ఇక అదే చివరి ప్రత్యక్షత అనుకున్నారు. కానీ దానికంటే ఇంకా మించిన ప్రత్యక్షత ఒకటి ఉన్నది, అదే ఇప్పుడు వధువులో ఆయన పూర్తిగా కుమరించేసుకున్నాడు. గాడ్ టబర్నాకిల్డ్ ఇన్ ద బ్రైడ్. దేవుడు ఇప్పుడు వధువులో గుడారం ధరించాడు. టెంట్ విజన్ గుర్తుందా మీకు? ప్రవక్తకు వచ్చిన టెంట్ విజన్ తెలుసా మీకు? ఇది ఇది ఆ గుడారపు దర్శనం తెలుసా? ఆ గుడారపు దర్శనంలో ప్రవక్త అంటాడు, నేను నేను అక్కడ కలుసుకుంటాను అన్నాడు ఆయన. ఆ గుడారం ఏంటో తెలుసా? వధువు. దేవుడు ఎక్కడ కలుసుకుంటాడో తెలుసా? వధువుని ఆ వధువు గుడారంలో కలుసుకుంటున్నాడు. హల్లెలూయా. దేవుడు ఎక్కడ కలుసుకుంటున్నాడో తెలుసా? ఇప్పుడు వధువు గుడారములో కలుసుకుంటున్నాడు. ముద్రలు తెరవబడినప్పుడు ఆ ప్రత్యక్షతను దేవుడు ఇవ్వడం మొదలుపెట్టాడు, ఆ కుమ్మరింపుని ఇవ్వడం మొదలుపెట్టాడు. అవునంటారా? దేవుడు ఇప్పుడు తనను తాను వధువులో కుమ్మరించుకోవడం ప్రారంభించాడు. అందుకే ఇప్పుడు మనలో ఏం జరుగుతుందో తెలుసా? లోకం బయటికి వెళ్ళిపోతుంది, క్రీస్తు లోపలికి వస్తూ ఉన్నాడు. లోకాశలు బయటికి వెళ్ళిపోతూ ఉన్నాయి, క్రీస్తుని గురించిన ఆశలు మనలోకి వస్తూ ఉన్నాయి. లోకం యొక్క తలంపులు మనలో నుండి బయటికి వెళ్ళిపోతూ ఉన్నాయి, ఆలోచనలు బయటికి వెళ్ళిపోతూ ఉన్నాయి, క్రీస్తు ఆలోచనలు మనలో కలుగుతూ ఉన్నాయి, మనలో కుమరించబడతా ఉన్నాయి. అర్థమైందా నేను చెప్పింది? ఎందుకంటే మనము అనేది మనలో నుండి వెళ్ళిపోతూ ఉంటే క్రీస్తు అనే ఆయన మనలోనికి వస్తూ ఉన్నాడు. ఇప్పుడు వధువులో ఏం జరుగుతుందో తెలుసా? పెళ్లి కుమార్తెలో ఏం జరుగుతుందో తెలుసా? నువ్వు కాలైపోతావు, నువ్వు అనేది కాలైపోతున్నావు. నీ కోరికలు, నీ ఆశలు, నీ తలంపులు, నీ ఆలోచనలు అవన్నీ ఏమవుతున్నాయంటే నీలో నుండి అవి వెళ్ళిపోతూ ఉన్నాయి. ఇట్స్ గోయింగ్ అవుట్. అవన్నీ నీలో నుండి బయటికి వెళ్ళిపోతూ ఉన్నాయి. వింటున్నారా? అవన్నీ నీలో నుండి కాలైపోతూ ఉన్నాయి. మరి నీలోనికి ఏమవుతున్నది? అది కాలవుతున్న కొలది ఆయన తనను తాను కుమరించుకుంటా ఉన్నాడు. మృతభారం అంటాడు, ఇప్పుడు వధువులో ప్రతి నర నరము ఆయనతో నింపబడుతున్నది. వధువులో ప్రతి భాగము, వధువులో ప్రతి మూల ఇప్పుడు ఆయనతో నింపబడుతున్నది. మెసేజ్ చదవండి, మీరు ముద్రల తర్వాత చెప్పిన మెసేజ్లో మొత్తం ఇవే మాట్లాడుతున్నాడు ఆయన. ఇప్పుడు వధువులో ప్రతి నర నరం, ఎవ్రీ ఫైబర్ ఆఫ్ ద బ్రైడ్ నౌ ఇస్ ఫిల్లింగ్ విత్ ద క్రైస్ట్. క్రీస్తుతో ప్రతి ఒక్క నర నరము నింపబడుతున్నది. వధువులోని ప్రతి నరములో క్రీస్తు నింపబడుతున్నాడు, ప్రతి స్థలంలో క్రీస్తు నింపబడుతున్నాడు. ఆమెలో ఖాళీ లేకుండా పూర్తిగా ఆయన నింపుకుంటున్నాడు. ఆమెలో నుండి ముందు ఆమెను బడిగెలబడుతూ ఆయన నింపుకుంటున్నాడు. ఈ మెసేజెస్ మనకేం చేస్తానే అదే చేస్తా. రోజు రోజు ఏం చేస్తానో తెలుసా? మనల్ని మనము ఖాళీ అయిపోతాం. మనల్ని మనం ఏమవుతాం? ఖాళీ అయిపోతా ఉన్నాం. ఆ ఖాళీ స్థలంలో ఎవరు కుమరించుకుంటాను? క్రీస్తు. వింటున్నారా? ఇట్ వాస్ గోయింగ్ అవుట్. మనం బయటికి వెళ్ళిపోతాం, క్రీస్తు లోపలికి వస్తూ ఉన్నాడు. మన ఆలోచనలు బయటికి వెళ్ళిపోతానే, క్రీస్తు ఆలోచనలు మనకు వస్తానే. మన కోరికలు బయటికి వెళ్ళిపోతానే, క్రీస్తు కోరికలు మనలోకి వస్తానే. మన సొంత చిత్తం బయటికి వెళ్ళిపోతూ ఉన్నది, క్రీస్తు చిత్తం మనలోనికి వస్తూ ఉన్నది. ఎందుకు? దేవుడు టెబర్నాకిల్ అవుతున్నాడు. దేవుడు తనను తాను గుడారము ధరించుకుంటున్నాడు. నీ లోపట వధువు లోపట శరీరధార అవుతున్నాడు ఆయన. వధువు లోపట శరీరధారిగా మారిపోతున్నాడు ఆయన. ఎవరిలోనైతే ఇది కనబడదో వారిలో ఆయన ఏం కావట్లేదు, శరీరధారి కావట్లేదు. వాళ్ళు ఇదివరకు చర్చకొచ్చినప్పుడు ఎట్లున్నారో ఇప్పుడు కూడా అలానే ఉన్నారనుకో, ఏం జరుగుతలేదు ఇప్పుడు వాళ్ళ లోపట? God is not tabernacling in them. దేవుడు వాళ్ళ లోపట
గుడారం ధరించుకోవట్లేదు, గుడారం అవ్వట్లేదు ఆయన, శరీరధారి కావట్లేదు ఆయన. వింటున్నారా? ఎలా ఉన్నారో అలాగునే ఉండిపోయిన వాళ్ళు పరిస్థితి అది. కానీ రోజు ప్రతి వారం 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 నెల నెల సంవత్సరం సంవత్సరం గడుస్తూ ఉంటే నీలో మార్పు వస్తూ ఉన్నదంటే నీలో ఆ దైవత్వము నీలో కుమ్మరించబడుతుంది కనుకనే నీలో ఆ మార్పు వస్తూ ఉన్నది. నీ మానవత్వము బయటికి వెళ్ళిపోయి, నీ మానవతత్వము మానవ స్వభావం బయటికి వెళ్ళిపోయి దైవత్వము దైవ స్వభావము నీలోనికి కుమ్మరించబడుతున్నది కనుకనే నీ నర నరము ఇప్పుడు క్రీస్తు యొక్క దైవత్వముతో నింపబడుతున్నది కనుకనే నువ్వు క్రీస్తు రూపము లోనికి క్రీస్తు పోలికలోనికి మలచబడుతూ ఉన్నావు. నువ్వు ఇప్పుడు అలా జీవించడం మొదలుపెట్టావు, అలా చూడడం మొదలుపెట్టావు, అలా ఆలోచించడం మొదలుపెట్టావు, అలా క్రియలు చేయడం మొదలుపెట్టావు, అలాంటి మాటలు మాట్లాడడం మొదలుపెట్టావు. ఎందుకంటే క్రీస్తు ఇప్పుడు నీలో నర నరము నింపుకుంటున్నాడు ఆయన. దట్ ఈస్ వాట్ గాడ్ ఈస్ డూయింగ్ నౌ. దేవుడు ఇప్పుడు మనలో ఏం చేస్తున్నాడంటే అది. దేవుడు మనకి ఇప్పుడు డినామినేషన్స్ లాగా, ఓ దేవుడు నాకు బిల్డింగ్ ఇచ్చాడు తెలుసా, దేవుడు మాకు ఆర్థిక ఇబ్బందులన్నీ తీసేసి అప్పులను తీసేసి మమ్మల్ని కోటీశ్వరులు చేశాడు తెలుసా, దేవుడు మా పిల్లలను బాగా చదివేటట్లు జ్ఞానం ఇచ్చి అమెరికాకు పంపించి అమెరికాలో సెటిల్ ఎట్లు చేశాడు తెలుసా. అది డినామినేషన్స్. దేవుడు నాకు కొత్త బట్టలు ఇస్తున్నాడు, మంచి బండిస్తున్నాడు, నాకు పరిచయం ఇచ్చాడు, నాకు చాలామంది విశ్వాసులు వస్తున్నారు, నా దగ్గరికి చాలామంది జనాలు వస్తున్నారు తెలుసా. అది నీకు జరుగుతుంది రా పిచ్చి విధవా. కానీ వధువుకి ఏం జరుగుతుందో తెలుసా? ఇవేం కాదు వధువు జరిగేది. వధువు దేని వైపు దృష్టి పెట్టిందో తెలుసా? ప్రభు ఈ నరం ఇంకా అట్లనే ఉంది ప్రభు, ఇంకా దీంట్లో నేనే ఉన్నా, ఈ నరములో ఇంకా నేనే ఉన్నా, ఇదిగో ఈ బోధ ద్వారా ఈ వాక్యం ద్వారా ఈ నరములో నుండి నేను బయటికి వెళ్ళిపోతే ఈ నరములోనికి నువ్వు రాగలుగుతావు ప్రభువా. వాట్ ద వర్డ్ ఈస్ డూయింగ్, వాక్యం ఏం చేస్తా ఉన్నది, నిన్ను బయటికి వెళ్ళగొడుతూ ఆ వాక్యం నీలోనికి వస్తావు, నీలో శరీరధార అవుతా ఉన్నది. పాయింట్ అర్థమైందని చెప్పింది, నీలో బయటికి వెళ్తూ నిన్ను బయటికి వెళ్ళగొడుతున్నది. పట్టుకోండి. మీరేమవుతున్నారంటే బయటికి వెళ్ళిపోతున్నారు. మీ ఆ మోసపు తలంపులు ఇప్పుడు ఎందుకు రావట్లే? డబ్బు సంపాదించాలన్న కోరిక ఎందుకు రావట్లే? అది కొనాలా ఇది కొనాలా దానికోసమే నేను చర్చికి వస్తానా? ఎందుకు జరగట్లే? ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి వస్తానా చర్చికి? ఎందుకు జరగట్లే అవన్నీ? వై ఇట్ ఈస్ నాట్ హ్యాపెనింగ్? నీ మనసు ఎందుకు మారిపోతా ఉన్నది? నీ ఆలోచనలు ఎందుకు మారిపోతా ఉన్నాయి? నువ్వెందుకు ఇదివరకు లాగా ఆలోచించలేకపోతా ఉన్నావు? ఏమవుతుందో తెలుసా? దేవుడు నిన్ను ఖాళీ చేసి ఆయన నీ నర నరములలో తనను తాను జొప్పించుకుంటున్నాడు, తనను తాను నింపుకుంటా ఉన్నాడు. నీకు అర్థమైందని చెప్పింది. దట్ ఈస్ ద రెవల్యూషన్. అది ప్రత్యక్షత. అదే ఇప్పుడు జరుగుతున్నది వధువు లోపట. సంఘాలు కట్టడం కాదు వధువు అంటే ఇప్పుడు, లేకపోతే ప్రజలను సమకూర్చుకోవడం కాదు వధువు అంటే, కూటాలు పెట్టడం కాదు వధువు అంటే, ఏదో మీటింగ్లు జరుగుతానే వాళ్ళు పెడుతున్నారు నేను పెడతానా అని కాంపిటీషన్గా పెట్టేది కాదు, లేకపోతే ఎవడు పెడతా వాడు ప్రీచర్ వస్తే వాళ్ళని నిలబెట్టి బోధించడం కాదు. వధువులో ఏం జరుగుతుంది ఇప్పుడు? వాక్యము వాళ్ళ లోపట శరీరధార అవుతా ఉన్నది. ఎలా శరీరధారైతే అన్నాడు ప్రవక్త, నీలోన ప్రతి నరము నీలోన ప్రతి భాగంలో నుండి నువ్వు అనేది బయటికి వెళ్ళిపోతా ఉంటే, ఆయన అనేది నీలోనికి వస్తా ఉంటే నీలో శరీరధార అవుతున్నాడు ఆయన. అది ఎలా సాధ్యమవుతుంది? వాక్యం ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది. వాక్యాన్ని అంగీకరించడం ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది. వాక్యాన్ని ఒప్పుకోవడం ద్వారా మాత్రమే, వాక్యాన్ని స్వీకరించడం ద్వారా మాత్రమే, వాక్యాన్ని రాణించడం ద్వారా మాత్రమే అది సాధ్యమవుతుంది. ఆచారాలతో సాధ్యం కాదు, సాంప్రదాయాలతో సాధ్యం కాదు. చాలామంది మన మెసేజ్లో పునాది దగ్గర అయిపోయారు, అదే ఫైనల్ రెవల్యూషన్ అనుకుని ఊరుకున్నారు పాపం. ఓ మేము ప్రభురాత్రి భోజనం తీసుకోవట్లేదా, మేము రాత్రే తీసుకుంటానని తెలుసా, మేము ఎంటైర్ మెసేజ్ మేము విలియం బ్రెనమ్ని ప్రవక్త ఏలియా నమ్ముతానని తెలుసా, నీకు తెలుసా, మేము కూడా దేవుడు ఒక్కడేనే నమ్ముతాం నీకు తెలుసా,
మేము కూడా దేవుడు సశరుడుగా ప్రత్యక్షమయ్యాడు, దేవుడు ఒక్కడే అని దైవత్వంలో ముగ్గురు లేరని నమ్ముతాం తెలుసా. మేము కూడా ఆభరణాలు తీసేశాం తెలుసా. మేము కూడా స్త్రీ మా దాంట్లో కూడా స్త్రీలు ఎవరు ప్రసంగాలు చేయరు తెలుసా. ఒరి పిచ్చోడా అది కాదు ఇప్పుడు రెవల్యూషన్, దట్ ఈస్ నాట్ ద రెవల్యూషన్ నౌ. ఇప్పుడు ప్రత్యక్షత అది కాదు. ఇప్పుడు ప్రత్యక్షత ఏంటో తెలుసా, దేవుడు శరీరధారవుట. పాత నిబంధనలో దేవుడు ఒక బలి అర్పణను చేయమన్నాడు. అది ఏం బలి అర్పణ అంటే ఒక ఆడగువ్వ ఒక మగగువ్వ, బాగా వినండి, రెండు గువ్వలను తీసుకురమ్మన్నాడు. ఒకటి ఆడగువ్వ ఇంకోటి మగగువ్వ. యాజకుని దగ్గర తీసుకొచ్చినప్పుడు మగగువ్వను చంపి, యాజకుడు ఏం చేస్తాడు, మగగువ్వను చంపి దాని రక్తమును ఆడగువ్వ పైన కుమ్మరిస్తాడు. పట్టుకుంటున్నాను అన్నది. ఇప్పుడు ఆ ఆడగువ్వ ఏం చేస్తా, ఆ ఆడగువ్వను ఏం చేయాలంటే దాన్ని చంపకూడదన్నాడు దేవుడు, దాన్ని స్వతంత్రంగా విడిచిపెట్టాలి. ఇప్పుడు మగగువ్వ యొక్క రక్తాన్ని ఆడగువ్వ తన పైన వేసుకొని అది ఆకాశంలో ఎగురుతూ భూమి అంతా తిరుగుతూ ఉంటే ఆ రక్తం అంతా భూమి పైన పడతా ఉన్నది. అక్కడ కలవరిలో జరిగింది ఏంటిది, మగగువ్వ క్రీస్తు రక్తమును కార్చాడు. ఆ రక్తం ఇప్పుడు ఎక్కడుందంటే ఆడగువ్వలో ఉన్నది. అనగా ఇప్పుడు క్రీస్తు ఎక్కడున్నాడంటే, మగగువ్వ ఇప్పుడు ఎక్కడుందంటే ఆడగువ్వలో ఉన్నది. హలో, ఎందుకంటే జంతువులకు కానీ పక్షులకు కానీ ఆత్మ ఉండదు కనుక రక్తాన్ని చిందించమన్నాడు దేవుడు, రక్తాన్ని వాటిపైన ప్రోక్షించమన్నాడు. కానీ ఇప్పుడు మనకేంటో తెలుసా, క్రీస్తు ఇక్కడ మన గువ్వ, మన క్రీస్తు మగగువ్వ మనిషి కాబట్టి మనిషికి ఆత్మ ఉంటుంది కాబట్టి ఇప్పుడు ఆయన ఆత్మ మనలోకి వచ్చేసింది. ఇప్పుడు ఆమేన్ హల్లెలూయా. ఇప్పుడు ఎవరైనా మగగువ్వను చూడాలంటే ఎవరిని చూడాలో తెలుసా, ఆడగువ్వను చూడాలా. ఇప్పుడు ఎవరైనా మగగువ్వ యొక్క రక్తం చూడాలంటే ఎవరిని చూడాలో తెలుసా, ఆడగువ్వను చూడాలా. ఎందుకంటే ఆడగువ్వనే రక్తాన్ని తీసుకెళ్లేదు అక్కడ. అదే విధంగా ఇప్పుడు ఆమేన్ యేసుక్రీస్తును చూడాలన్నా, ఆయన రక్తాన్ని చూడాలన్నా, మనకు ప్రకటన 10లో ముద్రలు తెరబడిన తర్వాత బలిశ్వం దూత దిగొచ్చాక ఇప్పుడు ఆ మధ్యవర్తిని ఎవరు చూడాలన్నా, వధించబడిన గొర్రెపిల్లని ఎవరు చూడాలన్నా, వాక్యము రక్తము కార్చిన వాక్యాన్ని ఎవరు చూడాలన్నా, అది ఎవరో కనబడుతుందంటే ఆడగువ్వైన వధువులో కనబడతా ఉన్నది. వధింపబడిన గొర్రెపిల్ల ఇప్పుడు ఎక్కడున్నాడు, ఆడగువ్వలో. రక్తము కార్చుచున్న వాక్యం ఎక్కడుంది ఇప్పుడు, బ్లీడింగ్ వర్డ్. వాక్యం రక్తం కార్చిందా, సెలవులో వాక్యం రక్తం కార్చిందా, ఆయన వాక్యమేనా. మళ్ళీ అది కూడా చెప్పాలి, అది ఎందు వాక్యమైన వాక్యం, దేవుడు వాక్యమే దేవుడు, ఆ వాక్యమే శరీరధారి అయి కృపాసత సంపూర్ణంగా మన మధ్య నివసించాడు ఆయన యేసుక్రీస్తు. సో యేసుక్రీస్తు ఎవరో కాదు, వాక్యము. ఇప్పుడు వాక్యం ఏం చేసింది, సెలవులో రక్తం కార్చింది. సో వాక్యం అక్కడ రక్తం కార్చింది. ఇప్పుడు రక్తం కార్చున్న వాక్యము వధింపబడినట్లున్న వాక్యము, వధింపబడినట్లున్న గుర్రపిల్ల ఇప్పుడు ఎక్కడున్నాడు. వాళ్ళు వెతుకుతున్నట్టు పరలోకంలో లేడు ఇప్పుడు ఆయన, ప్రకటన 10లో దిగొచ్చాడు ఆయన. ఇప్పుడు వాళ్ళు వెతుకుతున్నట్లు పరలోకంలో లేడు, మరి ఎక్కడున్నాడు, ఇప్పుడు వధువులో శరీరధారై ఉన్నాడు. దట్ ఈస్ ద రివలేషన్, అదే ఫైనల్ రివలేషన్. మగగువ్వ రక్తం కార్చుట ఫైనల్ రివలేషన్ కాదు, మగగువ్వ రక్తం కార్చుట చివరి ముగింపు ప్రత్యక్షత కాదు, ముగింపు బయలుపాటు కాదు. కానీ ఆ రక్తం ఆడగువ్వ పైన చిందించబడి ప్రోక్షించబడి అది ప్రపంచమంతా ఎగురుతూ ఆ రక్తాన్ని ప్రోక్షించడమే చివరి ప్రత్యక్షత.
సో దేవుడు శరీరధార అవ్వుట అనేది చివరి ప్రత్యక్షత కాదు. ఆ శరీరధారైన దేవుడే క్రీస్తే. ఇప్పుడు వధువులో శరీరధార అవ్వుటయే చివరి ప్రత్యక్షత. ఆ ఫైనల్ రెవల్యూషన్లోనికి ఎవరైతే వస్తారో వాళ్ళకు అర్థమవుతుంది వాళ్ళ లోపల ఏం జరుగుతుందనేది. రోజు రోజు మేము ఎందుకు దీనులుగా మారిపోతాం? మాలో ఉన్న క్రూరపు ఆలోచనలు ఏమైపోతానాయి? మమ్మల్ని ఎవరైనా క్రూరంగా హింసిస్తే పోన్లే క్షమిద్దాం, వాళ్ళతో మనకు గొడవ ఎందుకు, వాళ్ళని క్షమించేసి దూరం ఉందాం అని ఎందుకు అనిపిస్తుంది? గొడవలు పెట్టుకోవాలనే మనస్తత్వం ఎందుకు వస్తలేదు? పొట్లాడాలనే మనస్తత్వం ఎందుకు వస్తలేదు? రాజకీయం చేసి వాని ముంచాలి, వాని తొక్కి పడేయాలి, వాని అజ్జేయాలి, వీని ఇజ్జేయాలి అనే ఆలోచనలు ఎందుకు వస్తలేవు? సంథింగ్ ఈజ్ హ్యాపెనింగ్, ఏదో జరుగుతూ ఉన్నది వధువు లోపల, ఏదో జరుగుతూ ఉన్నది. అలా వాళ్ళకు ఎందుకు కలగట్లేదు అంటే వాళ్ళ లోపల పూర్తిగా శరీరధారవుతున్నాడు ఆయన. వారులోని ప్రతి భాగము వాక్యము శరీరధారవుతున్నది. వారులోని ప్రతి నర నరము వాక్యము శరీరధారవుతున్నది. దేవుడు తనను తాను కుమరించుకుంటా ఉన్నాడు. అది ఎలా సాధ్యం బ్రదర్? పాటలు పాడితే వచ్చేది కాదు అది, నువ్వు ఎగురితే వచ్చేది కాదు అది, నువ్వు కేకలేస్తే వచ్చేది కాదు అది. అవన్నీ ట్రై చేశారు పెంతకోస్తలు, ఆరు సంఘకాలలో ఏడు సంఘాలలో అవన్నీ ప్రయత్నించబడ్డాయి, అలా జరగలేదు. మరి ఎలా సాధ్యం? ప్రాఫిట్ అంటున్నారు వాక్యాన్ని స్వీకరించినప్పుడు. వెన్ యు రిసీవ్ ద వర్డ్, నువ్వు వాక్యాన్ని ఎప్పుడైతే స్వీకరిస్తావో, వాక్యాన్ని ఎప్పుడైతే నువ్వు పొందుకుంటావో, అప్పుడు నీలో అది శరదారవడం మొదలవుతుంది. నువ్వు కేకలేస్తే కాదు, నువ్వు హలలుయా నడుస్తే కాదు, నువ్వు పాటలు పాడితే కాదు, నువ్వు డమ్ములు కొడుతుంటే గుర్తే కాదు. ఎలా వస్తుంది? అలా ఎలా జరుగుతుంది? వాక్యాన్ని స్వీకరించినప్పుడు. వాక్యం చెప్తుంటే నిద్రపోయే వాళ్ళ పరిస్థితి ఏమంటావు? ఇప్పుడుగా హౌ ద వర్డ్ విల్ బికమ్ ద బ్లడ్ అండ్ ఫ్లెష్. వాక్యం ఏ విధంగా ఇప్పుడు వారిలో రక్తము మాంసం అవుతుంది? మంచి నిద్రపోతున్నారు, వాళ్ళు మంచి నిద్రపోతున్నారు. నిద్రపోతున్న వాళ్ళకు వాక్యం ఎలా శరీరధారవుతుంది? హావ్ ఇంటికి వెళ్ళిన తర్వాత వాక్యం విననోడికి వాక్యం ఎలా శరీరధారవుతుంది? బైబుల్ చదువునోడికి, మీకు సంగతి తెలుసా, మనం చదివే బైబిల్కి ఇతరులు చదివే బైబిల్కి తేడా ఏంటో తెలుసా? ఇతరులు ఎందుకు బైబిల్ చదువుతారంటే, ఈ బైబిల్ చదివితే ఈరోజు నాకు మనశ్శాంతి ఉంటుంది, ఈరోజు సమాధానం ఉంటుంది, అంత మంచే జరుగుతుంది, ఏ కీడులు నాకు రావు, ఈ బైబిల్ చదవడం వలన నాకు ధైర్యం కలుగుతుంది, నాకు సంతోషం కలుగుతుంది అని చదువుతారు. కానీ మనం ఎందుకు చదువుతామో తెలుసా బైబిల్ని? ప్రభువా ఇది నాలో ఇక్కడ ఇంకా నరం ఖాళీగా ఉన్నది, లేదా నేను ఇంకా నింపబడినట్టున్నా, ఇది ఇది అక్కడికి పోవాల్సిన భాగం, ఇది అక్కడికి పోవాలంటే ముందు ఇది ఖాళీ కావాలా? ఖాళీ చేయి ప్రభువా, దారి దీనిలోకి పంపించేసేయిగా. హలో హలో హలో, అర్థమవుతుందా? మన వాక్యం చదివితే ఏమవుతుంటుందో తెలుసా? అది మనలో రక్త మాంసములు అవడం ప్రారంభిస్తుంది, శరీరధార అవడం ప్రారంభిస్తుంది. మనం వర్తమానం చదువుతుంటే ఏమవుతుంటో తెలుసా? ప్రవక్త మెసేజ్ వింటా ఉంటే ఏమవుతుందో తెలుసా? మనలో ఆ మాటలు శరీరధార అవుతూ ఉంటాయి అవి. ఆమెన్ అంటారా? అర్థమైందా నేను చెప్పింది? ఎందుకంటే మనం వాక్యాన్ని స్వీకరిస్తూ ఉన్నాం మనం. వీఆర్ రిసీవింగ్ ద వర్డ్. మనం వాక్యాన్ని పొందుకుంటా ఉన్నాం, వాక్యాన్ని స్వీకరిస్తూ ఉన్నాం. ఆ వాక్యం మనలోనికి వెళ్ళి ఏం చేస్తుందంటే, ఎక్కడైతే అది సెట్ కావాలో ఆ నరము ఖాళీగా లేకపోతే, మనము అనే దాంట్లో ఆ నరములో ఉంటే, మనం అనే దాన్ని వెలగొట్టేసి, నేను అనే దాన్ని వెలగొట్టేసి వాక్యం వల్ల ఆ నరములో ఇరిగిపోతుంది. అక్కడ పాస్టర్ మార్క్ కాదు, వాక్యం అలా చేస్తుందని బైబుల్ ఎక్కడుంది? మర్చిపోయినా Hebrews 4:12 వాక్యం ఎక్కడికెక్కడికి వెళ్ళగలుగుతుందో రాయబడలేదా? అక్కడ రెండు అంచులు గల వాడైన గడ్డం ఎక్కడికి వెళ్తుందో రాయబడలేదా? అక్కడ వాక్యం నీ హృదయ తలంపులోనికి వెళ్ళగలదు. అమనంటారా? నీ హృదయం ఒక ఆలోచనలోనికి తలంపులోనికి మాత్రమే కాదు, నీ ఎముకలో మూలుగులోని కూడా వెళ్ళగలదు.
సో వర్డ్ కెన్ గో దే వాక్యం ఇప్పుడు నీ రక్తంలోనికి వెళ్ళగలదు, నీ మాంసంలోనికి వెళ్ళగలదు, నీ ఎముక లోపల ములుగులోని కూడా వెళ్ళగలదు. ఆ విధముగా వాక్యం నీలో శరధార అవుతున్నది. ఫ్రెండ్స్, నేను ముగిస్తానా, రేపు ఆదివారం దీన్ని కంటిన్యూ చేయడం కష్టం, వచ్చే వారం చెప్తా. కానీ ఫైనల్ రెవల్యూషన్ ఏందో అర్థమైందా? ఇప్పుడు చివరి ప్రత్యక్షత ఏందో అర్థమైందా? చివరి ప్రత్యక్షత పునా దగ్గర లేదు, చివరి ప్రత్యక్షత తలరాయి దగ్గర ఉంది. తలరాయి ఎందుకు వస్తుందో తెలుసా? కుమ్మరించుకోవడానికి. ఎవరిలో కుమ్మరించుకోవడానికంటే వధువులో పూర్తిగా కుమ్మరింపు వచ్చేసింది. ఇప్పుడు సంపూర్ణ వాక్యం ఇప్పుడు కుమ్మరింపు వచ్చేసింది. కొంచెం వాక్యం కాదు, సంపూర్ణ వాక్యం. ముద్రలు అందుకే తెరవబడ్డాయి, అందుకే దేవుడు ముద్రలు తెరిచాడు. ఆమేన్, హల్లెలూయా. అందుకే ముద్రలో అది తెరవబడినప్పుడు అంటాడు, దేవుడు ఏమై ఉన్నాడో అదంతా శరీరంగా క్రీస్తులో కుమ్మరించుకుంటే, ఇప్పుడు క్రీస్తు ఏమై ఉన్నాడో అదంతా శరీరంగా వధువులో కుమ్మరించుకున్నాడు. వాట్ ఎ రెవలేషన్! ఏం బయలుపాటు! అదిగో ఆ బయలుపాటు దగ్గరికి వచ్చేదే వధువు. మిగతా వాళ్ళు డినామినేషన్ లాగా ముగ్గురని నమ్మి కనీసం పునాది దగ్గర కూడా రారు. ఇంకొంతమంది పునాది దగ్గర వచ్చి అక్కడే ఆగిపోతారు. కానీ ఇంకొంత గుంపు ఉన్నది, అది అక్కడ దాకా తలరాయి దాకా వచ్చి ఈ ఫైనల్ రెవల్యూషన్ని, ఈ చివరి ప్రత్యక్షతను ఈ వధువు పొందుకుంటుంది. అర్థమైన వాళ్ళందరూ ఆమేన్ చెప్పండి. మీకు మంచిగా అర్థం కావాలంటే ఇంకో చిన్న మాట చెప్తా. ప్రాఫెట్ అన్నాడు, ఇది వధువు వృక్షము అన్నాడు, బ్రైడ్ ట్రీ. ఓకే, చిన్న మొలక బయటికి రావడం, చిన్న మొలక కాండం బయటికి రావడం మార్టిన్ లూథర్ కాలం, తర్వాత జాన్ వెస్లీ కాలం, ఆరోసం కాలము, ఫిలదెల్ఫియా సంకాలం, అది కొమ్మలు వేయడము, అది ఆకులు వేయడము. వింటున్నారా అందరు? ఆకులు వేయడము, కొమ్మలు వేయడము, అదంతా వేయడం ఏంటిది? అది పువ్వు గాయడం. అది ఎంత చెప్పండి? అది జాన్ వెస్లీ కాలం. తర్వాత పెంతకోస్తు కాలము, పూలు పూస్తూ పైన పొట్టు కూడా ఏర్పడడం. మీకు తెలుసా విత్తనానికంటే ముందు ఏది ఏర్పడుతుందో తెలుసా? రియల్, నేను చెప్పేది. మీరు కావాలంటే ఏ రైతునైనా అడగండి, వరి పండించే రైతునైనా అడగండి, లేదా గోధుమలు పండించే రైతునైనా అడగండి, ఫస్ట్ ఏమొస్తుందో తెలుసా? షక్, పొట్టు. పొట్టు లోపల ఏమైనా పడుతుంటుందో తెలుసా? విత్తనం, గింజ ఏర్పడుతూ ఉంటుంది. రైతు ఇప్పుడు ఇదంతా చేసేది దేనికోసమో తెలుసా? ఆ గింజ కోసమే. ఇప్పుడు మనం ఎవరమో తెలుసా? విత్తనం, గింజ. మనం విత్తనం, మనం ఇప్పుడు గింజ. వింటున్నారా? అందుకే ఇప్పుడు దేవుడు ఏం చేస్తాడు తెలుసా? మార్టిన్ లూథర్ కాలంలో కొంచెమే కుమ్మరించుకున్నాడు, జాన్ వెస్లీ కాలంలో కూడా కొంచెమే కుమ్మరించుకున్నాడు. ప్రవక్త అంటాడు, జీవం ఇప్పుడు చిన్న మొలకలో నుండి బయలుదేరింది. అది మార్టిన్ లూథర్ కాలం. ఆ తర్వాత అది మెల్లగా జాన్ వెస్లీ కాలంలో కొమ్మలకు ఆకుల దాకా వచ్చింది జీవము. ఆ తర్వాత పెంతకోసు కాలానికి వచ్చేసరికి అది పూలు మరియు పొట్టు దాకా వచ్చింది. కానీ 1963లో ఏం జరిగిందంటే, ఇప్పుడు జీవము విత్తనముగా మారిపోయిందిగా. ఇప్పుడు కోతకాలంకి వచ్చినప్పుడు ఏం చేస్తాడంటే, కోతకు కోసినప్పుడు ఈ ఈ మొలకలను కానీ, ఈ కొమ్మలను కానీ, ఈ ఆకులను కానీ, ఈ పొట్టును కానీ రైతు తీసుకోడు, కానీ విత్తనాన్ని తీసుకుంటాడు. ఎందుకంటే విత్తనానికి మాత్రమే మళ్ళీ తిరిగి ఉత్పత్తి చేసే శక్తి ఉన్నది, విత్తనానికి మాత్రమే. మరి జీవమంతా ఎక్కడుందంటే ఇప్పుడు విత్తనంలో ఉన్నది. ఇప్పుడు ఇప్పుడు జరుగుతున్నది అదే, వధువు వృక్షంలో జరుగుతున్నది అదే. ఇప్పుడు 63లో ఏం జరిగిందంటే, జీవం అంతా వచ్చి ఇప్పుడు మార్టిన్ లూథర్లో ప్రయాణం చేసిన జీవము, జాన్ వెస్లీలో ప్రయాణం చేసిన జీవము, పెంతకోస్తులో ప్రయాణం చేసిన జీవము, ఇప్పుడు పూర్తి జీవం ఎవరిలో కుమరించబడిందంటే, విత్తన వధువులో కుమరించబడింది. అందుకే ఇది కోతకాలం అన్నాడు ప్రవక్త.
అందుకే కోతకాలం మన మెసేజ్ బోధించాడు ఆయన. ఆమేన్, ఆమేన్, ఆమేన్. పట్టుకున్నారా నేను చెప్పింది? మై ఫ్రెండ్స్, నా స్నేహితులారా, నిజంగా మనం చాలా ధన్యులం. ఇప్పుడు యు ఆర్ బ్లెస్డ్ పీపుల్. మనం అక్కడ దాకా వచ్చేసినాం. ఇప్పుడు మన రెవల్యూషన్ ఇప్పుడు అక్కడికి వచ్చేసింది.